మా పాయింటెడ్గా అడిగితే పాయింటెడ్గా చెప్పింది సిస్టర్. దివ్య దీపిక వంటలు చేయటమే కాదు చెప్పాలి. వంట చేస్తున్నావులే, నీకు వాక్యం రాకపోయినా ఏం పర్వాలేదు అన్నాడు యేసయ్య. సరే మీ ఇద్దరిలో ఎవరైనా చెప్పండి. బోయేజు రూతుకు తినుటకు ఏమి ఇచ్చను? పేలాలు. వెరీ గుడ్. తెలీదా మీ ఇద్దరికి? తెలుసా మరి అమ్మ? వెరీ గుడ్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఏంటో కంప్లైంట్ వచ్చిందా? నయోమి తిరిగి బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఏ పొలము కోతలు జరుగుచుండెను? ఏం చెప్పారు? ఎవలు 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 అంటే ఏంటో తెలుసా? ఎవలు అంటే ఇప్పుడు చూసారా, బార్లీ గింజలు. బార్లీ గింజలు జ్వరం వస్తే కాసి దాపిస్తారే. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాను. ఓకే అమ్మ వెల్కమ్. మళ్ళీ చైర్స్ వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే తక్కువ ప్రైజ్లు వచ్చినాయి. వీళ్ళే గబగబా అన్ని లాగేసుకుంటున్నారు. చెప్పిన వాళ్ళు చెప్పొద్దు. ఏషావు ఏ కూరగాయ కొరకు తన జ్యేష్ఠత్వము అమ్మి వేశను? చిక్కుడుగాయ ఏమన్నా వాళ్ళు ఎవరు రా చెక్స్ మీరు చెప్పారా? చెయ్యారా? రా మన్ను కూడా రా, నేను తన వైపు చూశాను. ఇక్కడ నుంచి చెప్పారని అడుగుడి మీకు ఇవ్వబడు. నువ్వు కూడా చెప్పావా చిక్కుడుగాయలు? అమ్మో చిక్కుడుగాయలు చాలా మంది చెప్పారు. సరే దేవుని ప్రేమించు వారికి. ఓకే అమ్మ నిన్ను రమ్మన్నాను కదా, నువ్వు రా. చెక్స్ నీకును నీ ఇంటికి నీ కలిగింది అంతటికి క్షేమ మగును గాక. ఓకే సరే లాస్ట్ క్వశ్చన్. ఇంతవరకు చెప్పని వాళ్ళు చెప్పాలని ఆశ ఉన్న వాళ్ళు చేయెత్తి ముందే పెట్టుకోండి, చేయెత్తి రెడీగా పెట్టుకోండి. చెప్పవా? చెప్పు మరి. దీనికి పసివాడైన మోషే ఏ పెట్టెలో ఉంచబడెను? అందరు చెప్పారు. వెరీ గుడ్. యెహోవా నా ప్రభువా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. ఓకే కానీ వెనకాల వాళ్ళు ఎవరో చేయెత్తినట్టున్నారు. ఎవరమ్మా? ఆంటీ. నువ్వు కూడా చెప్పావా? అందరికి వచ్చావు జమ్ము పెట్టే. సరే ఆలివ్ నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను సిస్టర్. మీ పేరేంటి? ఏసుదయ్యమ్మ. నా సన్నిధి నీకు తోడుగా వచ్చను. అర్జున్ లేదు అది అలా ధైర్యం చేయాలి, తెగించాలి, ముందుకు రావచ్చి నాకు చెప్తాను అని. ఆలివ్ మీ మమ్మీని అడగకుండా చెప్తావా? మరియా యేసు ప్రభువుని ఏ అత్తరు పూసింది పాదాలకి? ఆలివ్ ఒకటే ఉంది ఇక్కడ. ఎవరో చెప్పారు మరి. ఎవరో చెప్పింది? బ్లూ శారీ. నిన్ను రేపు ఇంకొక క్వశ్చన్ అడుగుతానులే సిస్టర్. బ్లూ శారీ. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. చైర్ మీద కూర్చోము పర్లేదా? వెరీ గుడ్. ఆన్సర్ చెప్పేవాళ్ళు ముందు కూర్చుంటే బాగుంటుంది, అందరికి కూడా ఉత్సాహంగా ఉంటుంది. సరే రేపు ఇంకొక క్విజ్ ఉంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక క్వశ్చన్ ఉంది, అది అడిగేస్తాను అయిపోతుంది. ఇది ఎవరన్నా చెప్పండి చూద్దాం. ముండ్ల చెట్లకు బదులుగా ఏ చెట్లు మొలుచును అని? గొంజి. ఇంకా 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 ఏదన్నా చెప్తారా? గొంజి ముండ్ల చెట్లకు బదులుగా ఏ చెట్లు మొలుచును చెప్పమ్మ. చెప్పండి. గచ్చ పొదలు. ఇంకా మీరు చెప్పేది వినపడతలేదు. ముళ్ళ పొదలు. ఇంకా ఇంకేమైనా ఆన్సర్స్? తుమ్మ చెట్లు. ఇంకా
ఇప్పుడు ఒక నిమిషం ఆలోచించండి, ముండ్ల చెట్లు అంటే అవి బ్యాడ్ కదా, బ్యాడ్కి బదులు మళ్ళీ ఇంకో బ్యాడ్ మొలుస్తుందా? దాని దేవుడు ఒక ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ముండ్ల చెట్లకు బదులుగా. ఎవరు ఫస్ట్? అమ్మ సరే దివ్య, నా పరువు నిలబెట్టావు నువ్వు అడిగినందుకు. దేవదార వృక్షములు, తర్వాత ముండ్ల చెట్లకు బదులుగా దేవుడు మీకు తోడేయండి. ఓకే అమ్మా, దేవుని చిత్తమైతే రేపు కూడా ఒక క్విజ్ అడుగుదాం. రేపు కూడా సిస్టర్స్ మీటింగ్ ఉంది, కొంచెం సిద్ధపడి కూడా మీరు రావచ్చు. మీరు ఏ అంశం మీద అడగమంటే ఆ అంశం మీద అడుగుతాను, లేకపోతే నా చాయిస్ వదిలేస్తే నేనే అడుగుతాను. నా చాయిస్ అయితే బైబిల్లో, బైబిల్ మీద ఆన్ ద హోల్, అంటే బుక్స్ ఆఫ్ బైబిల్ ఉన్నాయి కదా ఆదికాండము, వాటి మీద సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను రేపు అది. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలు మా పరలోక తండ్రి, మరోసారి నీ పాసనలో చేరి ప్రభ మేము స్తుతించడానికి, ఆరాధించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రొద్దున నుంచి మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభ. మరి క్విజ్లో కూడా పిల్లలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నందుకు వందనాలు. చెప్పిన వారిని బట్టి ప్రభ, మరి తెలిసి కూడా చెప్పలేని వారిని బట్టి ప్రభ, మర్చిపోయిన వారిని బట్టి ప్రభ, మరి తండ్రి అందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము ప్రభ. మీ సన్నిధి ఉంది ప్రభ మాకు, దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. కొద్దిసేపు ప్రభ మరి తండ్రి యామీ కార్మైకల్ తండ్రి ఆమె జీవిత చరిత్రను ధ్యానించనయుండగా, మేము కూడా ప్రభు అటువంటి గొప్ప గుణ లక్షణాలు మేము కలిగి ఉండగలనట్లు మాకందరికి కూడా సహాయం చేయండి ప్రభ. నిద్ర రాకుండా, అలసిపోకుండా బిడ్డలకు ప్రభ మీరే సహాయం చేయండి, ఉత్సాహంతో నింపమని కూడా ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి, మీ పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి తెచ్చుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసయ్య పేరు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము మన లెసన్ చెప్పుకునే ముందు ఒక చిన్న మనవి, నిద్రపోవద్దని. ఎందుకంటే మధ్యాహ్నం సాంబార్ అన్నం తిన్నాం కాబట్టి కొంచెం నిద్ర వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఈ ఇలాంటి మనము జీవిత చరిత్రలు, ఇప్పుడు ఒక జీవిత చరిత్ర చెప్పబోతున్నాను, అలాంటి చెప్పినప్పుడు విన్నప్పుడు మనకి మాటి మాటికి చదువుకోవాలన్నమాట. అవి మన జీవితాలను చాలా ఉత్తేజపరుస్తాయి కాబట్టి అవకాశం పోగొట్టుకోకుండా మంచిగా చక్కగా వినాలని కోరుతున్నాను. దానికన్నా ముందు మార్కు సువార్త 15:43, గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ 15:43. అందరం కలిసి గట్టి చదువుకుందాము. పదిహేను 43 మార్కు. కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఇక్కడ అరిమతయి యోసేపు అని ఆయన ఉన్నాడు, చాలా గొప్ప ఆయన అన్నమాట. ఆయన మహాసమాజంలో 70 సన్హెద్రిపు సభ అని ఉంటుంది యూదులకి, ఆ సమాజ మందిరపు సభలో 70 పెద్దల్లో ఆయన ఒకడు. చాలా గొప్పవాడు, చాలా పలుకుబడి ఉన్నవాడు. అయినప్పటికీ కూడా యేసుప్రభు యొక్క దేహం తనకిమ్మని అడగాలంటే యూదులు పిచ్చి కోపంలో ఉన్నారు యేసుప్రభు మీద. అలాంటప్పుడు వెళ్ళి నాకు ఆ శరీరం ఇవ్వండి అని అడగాలంటే చాలా తెగింపు అవసరము. అందుకని ఒక మాట ఇక్కడ రాశారు, తెగించి అని రాశారు కదా. ఆ తెగించి అన్న దానికి నేను కూడా అండర్లైన్ చేసుకున్నాను, మీరు కూడా దాని కింద ఒక లైన్ తీసుకోండి. తెగించి, తెగింపు ఇప్పుడు మనకి కావాలి, తెగించు అన్నమాట జ్ఞాపకం చేసుకుందాము. ఇంకొక వచనం కూడా చదువుదాము, ఫిలిప్పీ 1:14, Philippians 1:14. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము కలవారే, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఇక్కడ కూడా నిర్భయముగా అన్న మాట కింద కూడా అండర్లైన్ చేసుకోండి, తెగించి అన్న మాటను కూడా అండర్లైన్ చేసుకోండి. ఈరోజు ఒక మిషనరీ జీవిత చరిత్ర నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే ఆ పుస్తకం పేరే ఐ డేర్. ఐ డేర్ అంటే అర్థం ఏంటంటే, ఐ అంటే నేను కదా,
నేను తెగిస్తున్నాను అని అన్నమాట. నేను తెగిస్తున్నాను. మనం మామూలుగా దేనికి తెగిస్తాము? యవనస్తులైతేనేమో ఎవరినో పెళ్లి చేసుకోవాలని ప్రేమించి తెగించి వాళ్ళ కోసమని ఇల్లు వాకిలి అమ్మని కన్న పెంచిన అమ్మని నాన్నని మర్చిపోయి ఇంటి పరువు మర్యాద అంతా కూడా ఎటు పోయినా నాకు పర్వాలా అని తెగించి ఇళ్లలోంచి పారిపోతూ ఉంటారు. ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి కోసము తెగిస్తూ ఉంటారు. లేకపోతేనేమో తల్లులు అలాగా ఉన్నారనుకోండి, చిన్న పిల్లవాడికి ఏదైనా యాక్సిడెంట్ జరగబోతుంది అనుకోండి, గబుక్కున కుక్కనో ఏదో మీద పోతుంది, లేకపోతే సర్కస్కో లేకపోతే జూకో వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఆ ప్రమాదం జరగబోతుంటే తల్లులు ఏం చేస్తారు? ప్రాణాలకి తెగించి వాళ్ళని కాపాడుకుంటారు. మనం కూడా అనేక చోట్ల అవి చూస్తూ ఉంటారు కదా, తల్లిదండ్రులు కన్న ప్రేమను బట్టి తెగించి వాళ్ళని కాపాడుతూ ఉంటారు. లేకపోతేనేమో స్వాతంత్ర ఉద్యమములు ఇవన్నీ ఉంటాయి కదా, నక్సలైట్లు లేకపోతే మావోయిస్టులు టెర్రరిస్టులు అంటారు కదా, ఉగ్రవాదులు. ఉగ్రవాదులు కూడా వాళ్ళ కోరికలు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకోవడానికని తెగించి ముందుకు వెళుతూ ఉంటారు. వాళ్ళ ప్రాణాలకు కూడా తెగిస్తారు. రాజీవ్ గాంధీని ఒక ఆమె ఏం చేసింది, తన ప్రాణాలకు తెగించి ఆయన్ని బటన్ నొక్కేసి పేల్చుకొని చనిపోయింది కదా. అయితే ఈ ఐ డేర్ అంటే నేను తెగిస్తున్నాను అన్న పుస్తకము ఎవరి కోసం అంటే యేసు ప్రభువు కోసం నేను తెగిస్తున్నాను అని దీని యొక్క అర్థం అన్నమాట. ఈ ఈ ఐ డేర్ అన్న ఒక ఆమె మోటో అనమాట. మోటో అంటే అర్థం ఏంటి, మనకు ఒక మోటో కార్డ్ కూడా ఉంటుంది కదా, ఇట్లాగ వాక్యాలు ఇచ్చి మోటో అంటే ఏంటంటే మన ఈ సంవత్సరంలో నా జీవిత ఆశయం ఇది అని అర్థం అనమాట. దీనికి ఇవ్వటం ఏంటంటే నా జీవిత ఆశయము నా మోటో, ఇలా జీవించాలని నేను కోరుకుంటున్నాను అని దానికి గుర్తుగా మనకి మోటో కార్డు ఇస్తూ ఉంటారు. అలాగా ఈయన జీవిత ఆశయం ఏంటంటే ఐ డేర్ నేను తెగిస్తున్నాను. ఎందుకు తెగిస్తుంది, ఎవరి కోసం తెగిస్తుంది? ఆమె కన్న పిల్లల కోసమా, ఆమె సొంత పిల్లల కోసమా, లేకపోతే ఎవరినో ప్రేమించిన వాడి కోసమా, ఎవరి కోసం తెగించింది అన్నది మనము చూసుకుందాము. అయితే ఈమె డిసెంబర్ 16వ తేదీన ఐర్లాండ్లో జన్మించింది. మనకు తెలిసినట్లుగా యూకే అంటారు కదా, చాలా మంది చదువుకోవడానికి మేము యూకే వెళ్తున్నాము, యుఎస్ వెళ్తున్నాము అంటారు. యూకే అంటే ఒక 3-4 రాజ్యాలు కలిపి యునైటెడ్ కింగ్డమ్ అని పెట్టుకున్నారు అనమాట. ఇంగ్లాండు, స్కాట్లాండు, ఐర్లాండు, తర్వాత వేల్స్ అని వీళ్ళు 4 కలిసి ఒక రాజ్యంగా ఏర్పరిచారు. దానిలో ఐర్లాండ్ అనే దేశంలో ఆమె 1867వ సంవత్సరంలో జన్మించింది. పుట్టినప్పటి నుంచి కూడా డిఫరెంట్గానే ఆమె ఉండేది, కారణ జన్మురాల్లాగా ఉండేదన్నమాట. ఆ మొక్కతే కాదు మనం కూడా కారణ జన్ములమే, కాబట్టే మనం ఈరోజు ఇక్కడ సజీవులమై దేవుని వాక్యం పట్టుకొని ఉన్నాము. ఊరికే టైంపాస్ కోసం మనం ఇక్కడ రాలేదు, దేవుని బిడ్డలంగా అధికారంతో వచ్చి మనం ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి ఆమె కూడా అలాగుండేది. ఆమె జీవితంలో అనుదిన జీవితంలో బాల్యంలో కొన్ని పాఠాలు నేర్చుకుంది. ఆ పాఠాలు ఆమెకి పెద్దగా అయిన తర్వాత చాలా చక్కగా ఉపయోగపడినాయి అన్నమాట. కాబట్టి మనకి ఏ ఎక్స్పీరియన్స్ ఏ అనుభవం అన్నా అయిందనుకోండి, చిన్న అనుభవాలే అయినా కూడా వాటిల్ని మనము దీనిలోంచి, ఊరికే జరగలేదు ఈ సంగతి, గబుక్కున ఒక అవమానం జరిగి ఉండొచ్చు మనకి, లేకపోతే సడన్గా మనల్ని ఎవరన్నా గొప్ప చేయొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా మనకి ఇంకేదన్నా చేసి ఉండొచ్చు. వీటిల్ని దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించాడు అంటే దీని మూలంగా కంపల్సరిగా ఒక పాఠం మీద ఉందన్నమాట అన్న సంగతి మనము అర్థం చేసుకోవాలి. ఊరికే ఏదో జరిగిందిలే, యాక్సిడెంట్లుగా జరిగిందిలే, అట్లా అనుకోకూడదు అని కూడా ఒక ఉద్దేశము ఉంది. ఆమె చిన్నతనంలో నేర్చుకున్న పాఠాలు అవన్నీ ఏం చేసినాయి అంటే పెద్దగా అయిన తర్వాత అవి అనుభవంలోకి వచ్చింది. మనము యేసుప్రభు తల్లి అయిన మరియన్ గురించి కూడా అదే చదువుతాం. ఆమె ఏం చేసింది, ప్రతి అనుభవం కూడా ఆమె హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకుంటా ఉంది. అవి ఏం చేసినాయి అంటే యేసుప్రభు సిలువకి వెళ్ళినప్పుడు, యేసుప్రభు చనిపోయినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు, ఆయన బాధలు పొందుతున్నప్పుడు ఆ మాటలన్నీ ఆమెకి గుర్తొచ్చాయన్నమాట. లేకపోతే యేసుప్రభుని అంత భయంకరంగా సిలువకేస్తుంటే ఒక తల్లిగా ఆమె తట్టుకొని ఉండేది కాదు, కానీ ముందుగానే ఆమెకు తెలుపబడిన విషయాలను బట్టి ఆమెన్నిటిని భద్రం చేసుకుంది. సరే, ఈమె జీవితంలో ఏం నేర్చుకుందంటే, ఆమె వాళ్ళ మమ్మీ పేరేమో క్యాథరిన్ కార్మైకెల్ అంట, వాళ్ళ అమ్మ పేరు క్యాథరిన్, వాళ్ళ నాన్న పేరు డేవిడ్ కార్మైకెల్, ఈమె పేరేమో యామీ కార్మైకెల్, AMY యామీ, మనం యామీ అని పిలుద్దాం, ఫుల్ నేమ్ పిలవడం కష్టం కాబట్టి యామీ, ఆమె పేరు యామీ కార్మైకెల్. సరే, ఆమె ఐర్లాండ్లో ఎక్కడో పుట్టింది,
తర్వాత 3 సంవత్సరాలు అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ వైపు చూసింది. వాళ్ళ మమ్మీ ఐర్లాండ్ వాళ్ళు కదా, చాలా తెల్లగా బ్యూటిఫుల్గా మంచిగా ఉంటారనమాట. అయితే వాళ్ళ అమ్మ కళ్ళు పచ్చ బ్లూ కలర్లో ఉండేయంట. మన ఇండియన్స్ అందరికి కూడా బ్రౌన్ కళ్ళు ఉంటాయి, అన్ని మిక్స్డ్ కలర్ ఉంటుంది మనకి, మన చర్మం రంగు కూడా బ్రౌన్ కలర్లో అలాగా ఉంటుంది, మన కళ్ళు కూడా అలా ఉంటాయి అన్నమాట. అయితే దేశాన్ని బట్టి వాళ్ళ కళ్ళ రంగు కూడా మారుతూ ఉంటుంది. చలి దేశాల్లో వాళ్ళ కళ్ళు తేలిపోయినట్లు తేనె రంగులో కానీ లేకపోతే బ్లూ కలర్లో కానీ ఉంటాయి. అందుకని నీళ్ళు కళ్ళ అమ్మాయి అంటారు కదా, ఎవరికన్నా రేర్గా ఉంటే ఆ అమ్మాయికి ఆ బ్లూ ఐస్ అమ్మాయి అని. ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కళ్ళు చూస్తే చాలా బాగా అనిపించేది అనమాట, మా మమ్మీ కళ్ళు ఎంత బాగున్నాయి, బ్లూ కలర్లో ఉన్నాయి ఫిష్ లాగా, నా కళ్ళు అయితే బ్రౌన్ కలర్లో ఉన్నాయి, ఏం బాగాలేదు అనుకునేదంట. తర్వాత సండే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్ చెప్పిందంట, గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్ అని చెప్పిందంట, దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు అని. అది ఆ చిన్న అమ్మాయి బాగా నమ్ముతుంది అనమాట. నమ్మి ఏం చేస్తుందంటే ఒకరోజు ఎవ్వరు లేనప్పుడు ఆమె బెడ్ పక్కన మోకరించి బాగా ప్రేయర్ చేసుకుందంట. ఏమని ప్రేయర్ చేసుకుందంటే, దేవా మా అమ్మకమ్మో బ్లూ కళ్ళు ఇచ్చావు, నాకమ్మో బ్రౌన్ కళ్ళు ఇచ్చావు, నాకు కూడా బ్రౌన్ కళ్ళు కావాలి, నేను ప్రొద్దున లేసేటప్పటికి నా కళ్ళు బ్రౌన్గా మారిపోయి ఉండాలి, ఎందుకంటే నువ్వు ప్రార్థనకి జవాబిస్తావు అని మా సండే స్కూల్ టీచర్ చెప్పారు. కాబట్టి ఈ ప్రార్థనకి జవాబు నువ్వు ఇవ్వాల్సిందే, ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను అట్లాగే నువ్వు ఇస్తావని అని చెప్పేసి ఆమె చాలా నమ్మకంతో, అప్పుడు జస్ట్ 3 ఇయర్స్ అంట, 3 ఏళ్ళేనంట, అప్పుడే అమ్మాయి ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి రాత్రి సంతోషంగా పడుకుందనమాట. మార్నింగ్ అయ్యేటప్పటికి నేను కూడా మా మమ్మీలాగా బ్యూటిఫుల్గా మంచిగా నీలి కళ్ళతో తయారైపోతాను అనుకొని ప్రొద్దున లేచిందంట. ఇంకెవ్వరి వైపు చూడకుండా ఆమె ఏం చేసిందంటే ఒక పెద్ద చైర్ నిచ్చెన లాంటి కుర్చీ ఉందన్నమాట, అది లాక్కొని తీసుకొని వచ్చి అల్మరా మీద అద్దం ఉందన్నమాట, పైన పెట్టారు మిర్రర్, ఆ మిర్రర్ కోసం అని చెప్పేసి అల్మరా అంతా కూడా ఆ కుర్చీ ఎక్కిన తర్వాత బాగా ప్రేయర్ చేసుకొని కళ్ళు తెరిచి చూసిందంట. కళ్ళు చూసేటప్పటికి అద్భుతం, ఏం అద్భుతం అంటే అదే కళ్ళు ఉన్నాయంట, అదే కళ్ళు ఉన్నాయి. అంత నమ్మకంగా ప్రార్థన చేసింది కదా విశ్వాసంతో, అయినప్పటికి కూడా బ్లూ కళ్ళు మారలేదు, అలాగే ఉన్నాయి, గోధుమ రంగు కళ్ళే ఉన్నాయి. అది చూసినప్పుడు అమ్మాయికి చాలా బాధేసిందంట, దేవుడు ప్రార్థన జవాబిస్తాడు అని అన్నాడు, నా ప్రార్థన అసలు వినలేదన్నమాట, ఓహో నేను చిన్నపిల్లను కాబట్టి దేవుడు నా ప్రార్థన వినలేదేమో, ఎవరైనా భక్తి పరులు పెద్దవాళ్ళు చేస్తేనే వింటాడేమో అని అమ్మాయి కళ్ళ నిండుగా నీళ్లు పెట్టుకొని ఏడవబోతా ఉందంట. అంత చిన్న వయసులోనే దేవుడు తక్కుమని ఒక విషయాన్ని గుర్తు చేశాడంట. ఏమని గుర్తు చేశాడంటే, మా అమ్మ మా నాన్న నేను ఏదన్నా ఒకసారి నాకు ఒక చాక్ ఇవ్వు నేను యాపిల్ కోసుకుంటాను అంటే నాకు ఇవ్వరు కదా, నో అని చెప్తారు కదా. ఇప్పుడు దేవుడు నాకు నో అని చెప్పాడేమో, నో కూడా ఒక ఆన్సరే కదా అనుకుందంట. ఎంత చిన్నప్పుడే ఎంత జ్ఞానము దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవుడు కొన్నిసార్లు ఎస్ అంటాడు, నో అంటాడు. నో అంటే అర్థం ఏంటంటే దేవుడు నా ప్రార్థన వినలేదు, నేను చెడ్డదాన్ని కాబట్టి నాకు ఇవ్వలేదని కాదు, దేవునికి అది ఇవ్వడములో ఏదో నష్టం ఉందని దేవునికి అనిపిస్తుంది అనమాట, అందుకని దేవుడు ఇవ్వల. మనం అడిగిందల్లా ఇచ్చుకుంటా పోతా ఉన్నామంటే మనము అసలు ఈ లోకంలో కలిసిపోతాం, అడిగిందంతా తెచ్చుకుంటా, ప్రభు కొరకు అసలుకి జీవించము. నో అన్న ఆన్సరు తప్పనిసరిగా మనకి జీవితాల్లో అవసరము. నేను పోయినసారి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పాను కదా, నాకు కిడ్నీ రైట్ కిడ్నీ పాడైపోతే మా మామయ్య అందరు కూడా చాలా ప్రార్థన చేశారు, ఆపరేషన్ లేకుండానే కిడ్నీని మళ్ళీ రివైవ్ చేసేయండి, దాన్ని మంచిగా చేయండి అని. కానీ దేవుడు చేయలేదు అంటే వినలేదా మా ప్రార్థన, విన్నాడు కానీ నో అని ఆన్సర్ ఇచ్చాడు అనమాట. నో అని ఆన్సర్ ఇవ్వటం మూలంగా కిడ్నీ తీసేశారు, ఆపరేషన్ మీద ఆపరేషన్ అయినాయి, అవన్నీ కూడా ఏమేమి చేసినాయి అంటే ఈరోజు సాక్ష్యం చెప్పడానికి పనికొచ్చినాయి. సాక్ష్యం ద్వారా అనేక మంది ఉజ్జీవింపబడటానికి అది సహాయపడింది. ఆ రోజుల్లో నేను ఇంకా బతుకుతానని నాకు తెలియదు, కానీ బతికే ఉన్నాను, 43 ఇయర్స్ ఇంకా బతుకున్నాను, నాకే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడున్న పరిస్థితులు, మంచం మీద ఇక్కడ ట్యూబులతో ఉస్మానియా హాస్పిటల్లో నెలల తరబడి ఉన్నప్పుడు ఇంకా కొద్ది రోజులు బతుకుతానని కూడా నాకు అప్పుడు తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే జీవం ఇచ్చి ఆయన సేవలో వాడుకుంటున్నాడు. సాక్ష్యం చెప్పడానికి ఆ నో అన్న ఆన్సర్ని నేను వాడుకుంటున్నా ఈరోజు. దేవుడు నాకు నో చెప్పాడు, నా కిడ్నీని బాగు చేయలేదు కానీ
దాని బదులు దేవుడు నాకు కృపించాడు అని. కాబట్టి నో ఈజ్ ఆల్సో ఏ ఆన్సర్ అన్న సంగతి చిన్నప్పుడు ఆమె అర్థం చేసుకుంటుంది. దేవుడు విన్నాడు నా ప్రార్థన. మా అమ్మ కొన్నిసార్లు ఎస్ అంటది, మా అమ్మ కొన్నిసార్లు నేను ఇవ్వకపో అంటది, అలా అన్నాడు నాకు ఎందుకో అనుకునే అమ్మాయి అర్థం చేసుకుంటుంది అనమాట. తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి, ఆమె రక్షణ పొందుతుంది. రక్షణ పొందిన తర్వాత ఆమెకి విదేశాలకి మిషనరీకి వెళ్ళాలని చాలా ఆశ ఉందన్నమాట. కాబట్టి ఆమె ఆశను బట్టి ఆమె ఏం చేస్తుందంటే జపాన్ దేశానికి వెళ్తుంది. జపాన్ దేశం మనకు తెలిసినట్లు అక్కడంతా కూడా జపాన్ దేశంలో జపాన్ భాషే మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడరు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు తప్పనిసరిగా నా కడుపు నొప్పి ఉంది అన్నదాన్ని జపాన్ భాషలో ఏమంటారో తెలుసుకొని డాక్టర్ దగ్గర పోవాల్సిందే. అలాంటి కష్ట పరిస్థితులు ఉంటాయి. తర్వాత అక్కడ ఎక్కువ సునామీలు భూకంపాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దేశము ఆమె వాతావరణం పడల కొన్నాళ్ళు పనిచేసేసి మళ్ళీ తిరిగి ఐర్లాండ్కి వచ్చింది. కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి, తెగించాలి అని ఉంది కదా ఆమెకి, తెగించాలి నేను ప్రభు కొరకు తెగించాలి అని ఉన్నప్పుడు ఆమెకి దేవుడు ఇండియా సంగతిని జ్ఞాపకం చేస్తాడు. ఇండియాకి వెళ్ళాలని ఆమె అనుకుంటుంది అనమాట. అనుకొని ఏం చేస్తుందంటే ప్రేయర్ చేసి దేవుడు పంపిస్తే మన ఇండియా దేశానికి వస్తుంది. ఇండియా దేశానికి వచ్చిన తర్వాత ఇండియా దేశము చాలా కాంప్లెక్స్ దేశము. కాంప్లెక్స్ దేశం అంటే అంత కూడా మిశ్రితం అనమాట. ఒక చోటకి వెళ్తే ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళే ఇష్టపడతలేదు కదా, మీరు ఆంధ్ర వాళ్ళు పోండి ఇక్కడికే అంటారు, మేము తెలంగాణ వాళ్ళం అంటారు, లేకపోతే అలాగ తెలుగు మాట్లాడే వాళ్ళల్లోనే ఎంత భాష డిఫరెన్స్. కేసీఆర్ కూడా గోంగూర అన్న వాళ్ళందరినీ ఆంధ్రాకి పంపించేద్దాము, పుంటికూర అంటేనే అక్కడ ఉంచుదాము అన్నాడు, ఆయన స్లోగన్ ఇచ్చాడు అనమాట. కాబట్టి అలా డిఫరెన్సెస్ ఉన్నాయి భాషలో మాట్లాడే దానిలో కూడా. మీ గుంటూరులో పుట్టి పెరిగి నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నాకు అస్సలు అర్థం కాలేదు భాష, చాలా కష్టపడి ఆ భాష తెలుగు భాషే అయినా కూడా అది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. అలాగ అవి ఉన్నాయి. తర్వాత ఒక రాష్ట్రం పొలిమేర దాటగానే ఇంకో భాష స్టార్ట్ అవుతుంది, కన్నడము తమిళము అలాగా ఉంది. కొంచెం కొంచెం దూరంలోనే భాష మారిపోతుంది. తర్వాత డ్రెస్సింగ్లు అన్ని మారిపోతున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ ఉందనుకోండి, అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు, అందరు ఒకేలాగా మాట్లాడతారు, అందరు డ్రెస్సింగ్ ఒకేలాగా ఉంటుంది, అందరు హ్యాట్లు పెట్టుకొని ఒకటే స్టైల్లో ఉంటారు. ఇక్కడ అసలుకి అన్ని రకరకాలుగా ఉన్నాయి. తర్వాత దేవుళ్ళల్లో కూడా ఏ దేశానికి ఆ దేవుడు ఉన్నాడు. కానీ పాపం ఈమె ఇండియాకి వచ్చినప్పుడు దేవుళ్ళల్లో కూడా చాలా మంది ఉన్నారు, చాలా కన్ఫ్యూజ్ అయింది అనమాట. అర్థం చేసుకోవడానికి ఆమెకి చేత కాలేదు. వచ్చి ఎక్కడ చేరిందంటే తమిళనాడులోకి ఆమె ఓడ ప్రయాణం చేసి, ఆ రోజులు ఎక్కువ తమిళనాడుకి అక్కడ సముద్రం ఉంది కాబట్టి అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. తమిళనాడుకి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఇండియా దేశాన్ని గురించి ఆలోచించి ఆలోచించి ఆమెకి ఎలాగైనా డీప్గా కనుక్కోవాలని ఉంది. తర్వాత వాళ్ళ దేశంలో విగ్రహాలు ఇట్లాగా టెంపుల్స్ లేవు, మామూలుగా చర్చెసే ఉంటాయి, చర్చెస్లు ఎక్కువేమి విగ్రహాలు ఉండవు. కాబట్టి ఆ విగ్రహాలు అవన్నీ చూసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఏంటిది ఇంత పెద్ద గోపురం కట్టారు, ప్రతి దాని మీద ఒక బొమ్మ ఉంది, గోడలన్నింటి మీద బొమ్మలు ఉన్నాయి, ఒక బొమ్మకి సాపత్యమే లేదు. తర్వాత కొన్ని బొమ్మలేమో యానిమల్స్ లాగా ఉన్నాయి, కొన్ని పక్షుల్లాగా ఉన్నాయి, కొందరు మనుషుల్లాగా ఉన్నారు, కొందరు బల్లాలు పట్టుకున్నారు, కొందరేమో నాలుగు బయట పెట్టారు, రకరకాలుగా ఉంటారు కదా ఇక్కడ దేవతలు. ఇవన్నీ కూడా ఆమె చూసినప్పుడు ముందు నేను యేసు ప్రభు ప్రేమను గురించి, నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఈ లోకాన్ని పుట్టించిన ఆయన, దేశానికి ఒక దేవుడు లేడు కానీ సర్వలోక సృష్టిని చేసిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ సంగతి నేను చెప్పాలంటే అసలు ఈ టెంపుల్స్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కూడా అనుకుందంట. తర్వాత అప్పుడు అందరిని పరిచయం చేసుకుంటా ఒక చోట ఒకళ్ళ మిషనరీ, అప్పటికే కొంతమంది మిషనరీస్ వచ్చారనమాట. ఆ మిషనరీస్ ఇల్లు ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళ పక్కన ఉందంట. రాత్రిపూట మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రేయర్ చేసుకుని పడుకుంటే ఆమెకి సన్నగా ఏడుపులు వినిపిస్తున్నాయంట. ఇంట్లో ఎవరైనా ఏడుస్తున్నారేమో అని చూస్తే ఇంట్లో ఎవరు కూడా కనపడలేదు, అందరు బాగానే ఉన్నారు. బయటికి వెళ్ళి చూసింది, తర్వాత బాగా గోడకి ఆనిచ్చి, ఆ పెద్ద గోడ ఉంది కదా లోపల, అక్కడ ఏముంది ఆ కాంపౌండ్లో, నాకు లోపల నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి అని ఇంకో మిషనరీని అడిగితే ఆమె ఒక సంగతి చెప్పిందంట. చిన్న పిల్లలు ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఆ లోపల ఉంచుతారు, వాళ్ళ చేత వాళ్ళు చెడు పనులన్నీ కూడా చేపిస్తారు, మనకి ఎవరిని రానియరు అన్న సంగతి విన్నప్పుడు ఆమెకి చాలా బాధేసిందంట. దేవుడు నన్ను మా ఐర్లాండ్ దేశం నుంచి
ఈ దేశానికి నన్ను నడిపించాడు. నాకు మొదటిసారిగా చిన్నపిల్లలు ఏడవటం నాకు వినిపిస్తుంది, అది ఆడపిల్లల గొంతుల్లాగా నాకు అనిపిస్తుంది. ఈ ఆడపిల్లల కోసం నేనేమన్నా తెగించి చేయాలి అని ఆమె అనుకుందంట. మొదటి డెసిషన్ ఆమె తీసుకుంది. అనుకుని ఏం చేసిందంటే, గబగబ ఇక్కడ పెద్ద టెంపుల్ ఉంది కదా, అందరు వెళ్తుంటే ఆమె కూడా లోపలికి వెళ్ళి లోపల అసలు ఏం జరుగుతుందో చూద్దాం, ఎవరు ఏడుస్తున్న పిల్లలు చూద్దామని లోపలికి వచ్చిందంట. లోపలికి రాగానే గేటు దగ్గర ఆపేశారంట. అమ్మ, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు విదేశీ వనితవు కదా, నువ్వు ఫారిన్ ఉమెన్వి, నువ్వు క్రైస్తవురాలివి, ఇక్కడ ఓన్లీ క్రిస్టియన్, వీళ్ళే రావాలి, చీర కట్టుకొని ఇట్లంతా వేసుకొని బొట్టు పెట్టుకొని అలాంటి వాళ్ళే రావాలి, కానీ మిగతా వాళ్ళు రాకూడదని పంపించేశారంట. మమ్మ చూడగానే అర్థమైపోతుంది కదా వేరే దేశం ఆమెని. ఆమె చాలా బాధపడింది. మరి నాకు ఎట్లా లోపలికి వెళ్ళి ఆ పిల్లలు ఎవరు ఎందుకు ఏడుస్తున్నారో అది తెలిస్తే కానీ నేను వాళ్ళ కోసం నేనేమి చేయలేను, ఐ కెనాట్ రీచ్ దెమ్, నా అంతటా నేను వెళ్ళి కనుక్కోలేను. కాబట్టి ఎలాగా ఎలాగా నేను కూడా ఇండియన్ ఉమెన్ లాగా అవ్వాలంటే ఎట్లాగా అని చెప్పేసి, ఆ రోజుల్లో ఆ తమిళనాడు వాళ్ళు ఆరు గజాలు చీరలు అంటారు కదా, మనం ఏదో 5.5 మీటర్స్ చీర టకటక్ కట్టుకుంటాము, మన పిల్లలనే ఇప్పుడు చీర కట్టుకోమంటే నాకు రాదు నేను డ్రెస్ వేసుకుంటానంటారు. ఎంత చెప్పినా కూడా అది చీరలు కట్టుకోవడం మాకు రాదు, అదంతా కూడా మాకు కాళ్ళు కట్టుకుంటే కింద పడతాము, ఏదేదో చెప్తా ఉంటారు కదా. అయితే ఈమె ఫారిన్ లేడీ, ఏదో చిన్న నిక్కరు ప్యాంట్ లేకపోతే నమో వాళ్ళు చిన్న ఫ్రాక్ వేసుకునేవాళ్ళు. ఆ ఆరు గజాలు చీర కొనుక్కొని దానికి లోపల లంగా కుట్టించుకొని అది కట్టుకోవటం నేర్చుకొని చీర కట్టుకోవటం నేర్చుకుంటుంది. చీర కట్టుకొని ఇప్పుడు సోనియా గాంధీ కూడా ఎలా చీర కట్టుకుంటుంది కదా మంచి కట్టుకొని, అలాగా ఇండియన్ లాగా అయిపోవాలి అని. తర్వాత జుట్టు కూడా పెంచుకొని వాళ్ళంతా బాబ్డ్ హెయిర్ ఇట్లా వదిలేసుకుంటారు కదా, మళ్ళీ జుట్టు పెంచుకొని దాన్ని ఒక జడేసి అది చేసుకుంటుంది. అంత చేసుకున్నా కూడా అలా వేసుకొని వెళ్తే కూడా వాళ్ళు గుర్తుపడతారు, ఆమెను చూడగానే గుర్తుపట్టి రావటానికి వీల్లేదు అంటారనమాట. ఇప్పుడు ఏం చేయాలి, చీర కట్టుకున్నా కష్టపడి అన్ని వాళ్ళలాగా చేశాను అయినా ఇప్పుడు నన్ను రానిట్లేదే అని చూసినప్పుడు వాళ్ళందరూ నా కలర్లో ఉన్నారు, అందరు నల్లగా ఉన్నారు, ఆమె ఒకటేమో తెల్లగా ఉంది, నన్ను చూడగానే వీళ్ళు గుర్తుపడుతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు నల్లగా అవ్వాలి, ఎలాగ అవుతాను నల్లగా అనుకుని ఏం చేసిందంటే ఆమెకు ఒక మంచి ఐడియా వస్తుంది. కాఫీ పొడి ఉంటుంది కదా, ఆ కాఫీ పొడి బాగా మరగబెట్టి చిక్కగా అవుతుంది కదా డికాషన్, ఆ డికాషన్ అంతా బాగా ముఖానికి చేతులకి అంతా అంటించుకుంటుంది అనమాట. అంటించుకునేటప్పటికి అది చాలా కష్టపడి అది తయారు చేసుకొని ఆ కాఫీ పొడి అంతా పూసుకుంటే అప్పుడు ఆమె ముఖము డార్క్గా అయిపోయింది, నల్లగా అయిపోయింది అనమాట. ఒకలాంటి డార్క్ బ్రౌన్ ఉంటుంది కదా మన ఇండియా వాళ్ళ కలర్ లాగా అయిపోయింది. అయిపోగానే అప్పుడు ఏం చేసిందంటే మళ్ళీ ముసిగేసుకొని సీరియస్గా అందరితో కలిసేసి లోపలికి వెళ్తే ఎవరు గుర్తుపట్టలేదంట. ఆమె నల్లగా ఉండేటప్పటికీ అలాగా కాఫీ పొడితో ముఖమంతా కూడా రుద్దేసుకొని చేతులకి ఎక్కడ కనపడకుండా ఫుల్గా ఇట్లాగా ముసిగేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి అక్కడంతా కూడా చూస్తూ ఉందన్నమాట. చూసినప్పుడు ఆమెకి భయంకరమైన సంగతులు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద ఉత్సవం లాగా జరుగుతుంది. ఏం జరుగుతుందా అని చూస్తే ఒక ఎద్దుల బండి ఉందంట. ఆ ఎద్దుల బండి మీద ఒక పెద్ద బొమ్మని విగ్రహంకి దానికి అంతా మాలలేసి పెట్టారంట. తర్వాత 10 ఏళ్లలోపు ఆడపిల్లల్ని, 10 ఏళ్లలోపు ఆడపిల్లల్ని వాళ్ళకి బొట్టులు పెట్టి పువ్వులు పెట్టి ఇన్ని నగలేసి ఎర్ర చీరలు కట్టి తర్వాత పువ్వుల జడ అంటారు పాతకాలంలో పువ్వుల జడ లాగట్లంతా వేసి వాళ్ళకి చాలా నగలు పెట్టి దాని మీద కూర్చోబెట్టి ఊరేగిస్తున్నారంట. లోపలంతా కూడా ఆ టెంపుల్లో ఆ గుడిలో అట్లా ఊరేగిస్తున్నారంట. మరి ఆ పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇన్ని నగలు పెట్టారు ఇన్ని పువ్వులు పెట్టారు, పువ్వులు నగలు మంచి చీరలు కట్టుకుంటే ఇంకా అదే సంతోషం అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ పిల్లలు ఎలా ఉన్నారు, ఏడుస్తున్నారు, అసలు ఒకలాగా దుఃఖంతో పొంగిపోతున్నారు అనమాట. అట్లా బాగా కుమిలి కుమిలి ఏడుస్తున్నారంట పిల్లలు. ఏంటి ఇంత చిన్న పిల్లల్ని ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు, ఎందుకు ఇలాగా ఏడుస్తున్నారు ఈ పిల్లలు అన్నారంట. ఆ పిల్లలందరూ కూడా డార్క్ కలర్లోనే ఉన్నారు. అప్పటికే ఆమెకు అర్థమైంది ఇక్కడ చాలా మతంలోనే కులాలు ఉంటాయి, కొందరు తెల్లగా ఉన్న వాళ్ళందరినీ ఇంకో ఒకళ్ళు అంటారు ఇట్లా అంటారు అట్లా అంటారు అని చెప్పేసి ఆమెకు అర్థమైంది అనమాట. అంటే వీళ్ళు లోయెస్ట్గా భావించే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళని ఏదో చేస్తున్నారు లోపల అని చెప్పేసి అర్థము చేసుకుంటుంది అనమాట. తర్వాత ఆ లోపల అది లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా ఆ పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తలుపేసేసారంట. పిల్లలు ఎట్లా ఏడుస్తున్నారంటే అట్లా ఏడుస్తున్నారనమాట. తర్వాత ఆమె చాలా దిగులుగా వెనక్కి తిరిగి వస్తుంటే కొందరు మిషనరీ లేడీస్ చూశారంట. చూసి, ఏంటి నువ్వు టెంపుల్లోంచి వస్తున్నావా,
అంటే అవును అంటే ఎవరు గుర్తుపట్టలేదా అంటే గుర్తుపట్టలా, నేను కష్టపడి శారీ డ్రేప్ చేసుకున్నాను, చీరంతా నేను కట్టుకున్నాను, వాళ్ళలాగే నేను రెడీ అయ్యాను, ఇదిగో కాఫీ కూడా అంతా కూడా పూసుకున్నాను, నల్లగా అయిపోయాను, అందుకే నేను నన్ను గుర్తుపట్టలేదు అన్నారంట. అయితే వాళ్ళు, అమ్మ నువ్వు వచ్చే ఇండియన్ ఉమెన్ లాగే ఉన్నావు, ఎవ్వరు కనుక్కోలేరు, మేమేదో రోజు చూస్తాం కాబట్టి అది నీ వాకింగ్ స్టైల్ని బట్టి మేము అలాగా నువ్వు పలకరిస్తే గుర్తుపట్టాం, కానీ నువ్వు అట్లాగే ఉన్నావు అన్నారంట. ఇంకొక ఆమె ఏమైనా తెలుసా, మిషనరీ ఆమె, నువ్వెంత చీర కట్టుకున్నా, ఎంత ఒళ్ళంత నల్ల రంగు కాఫీ రంగు పూసుకున్నా కూడా నీ కళ్ళు గనక మన మా కళ్ళల్లాగా గ్రీన్గా ఉంటే, లేకపోతే బ్లూ ఐస్లో ఉంటే వాళ్ళు నిన్ను వెంటనే గుర్తుపట్టేవాళ్ళు, నీ కళ్ళను బట్టి వాళ్ళు నిన్ను గుర్తుపట్టేవాళ్ళు, నువ్వు ఇండియా వాళ్ళలాగా నీకు బ్రౌన్ ఐస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేదు అనేసిందంట ఒక ఆమె. అనగానే ఆమెకి షాక్ కొట్టినట్లు చిన్నప్పుడు జరిగిన సంగతి గుర్తొచ్చింది. ఏమన్నాడు దేవుడు, కళ్ళు మార్చమంటే నో అన్నాడు కదా, నీకేం కళ్ళు పెట్టాలో నాకు తెలుసు, అదే కళ్ళు పెట్టాను, దాంతోనే ఉండు అన్నాడు. కాబట్టి ఆమెకి అర్థం చేసుకుంది అనమాట, ఓ నో ఈజ్ ఆల్సో ఎన్ ఆన్సర్, నో అన్నది కూడా ఒక జవాబే, దేవుడు నాకు అట్లాగా సహాయం చేశాడు, నా ఆశ తీర్చాడు, నేను లోపలికి ఒకసారి ప్రవేశించాలి, ఆ పిల్లలకి ఏం జరుగుతుందో కళ్ళారా చూడాలి, ఇండియా వాళ్ళల్లో కలిసిపోవాలి, లేకపోతే వాళ్ళు నన్ను చేర్చుకోవట్లేదు అని ఎంతో బాధపడ్డాను. సరే నేను మానవ ప్రయత్నాలన్నీ చేశాను, కానీ దేవుని ప్రయత్నం దేవుడు చేశాడు, నాకు ఈ కళ్ళు ఇచ్చాడు అన్న సంగతి అర్థం చేసుకుందంట. అలాగా ఒక గొప్ప పాఠాన్ని ఆమె నేర్చుకుంది. ఇంకో పాఠం కూడా ఆమె నేర్చుకుందంట. అదేం పాఠం అంటే, ఆమె చిన్నప్పుడు చర్చ్కి వెళ్ళింది, వాళ్ళ ఐరిష్ చర్చ్కి, అక్కడ వాళ్ళ దేశంలో వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు జీసస్ లవ్స్ మీ అంటే యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న పాట పాడిస్తున్నారంట. జీసస్ యేసుప్రభు నా కొరకు చనిపోయాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అన్న పాట పాడుతూ ఉంటుంటే ఆ అమ్మాయికే ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు ఏడుపు వచ్చిందంట, యేసయ్య నా కోసం చనిపోయాడా, చనిపోతే నేనేదో యథాలాపంగా అందరు పాడుతున్నారని పాడుతున్నానా, ఈ పాట అర్థం నేను అర్థం చేసుకోవాలి కదా అనుకుందంట. అందుకొని ఏం చేసిందంటే ఆ పాట పాడుతున్నప్పుడే దాని అర్థం అంతా అర్థమైపోయిందంట, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకనే ఈ లోకానికి వచ్చాడు, అందుకనే నా కోసం సిలువ మీద చనిపోయాడు, నేను ఆయన అంగీకరిస్తేనే ఆయన బిడ్డను అవుతాను అని ఆ పాటలు పాడేటప్పటికే అర్థం చేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసిందంట, యేసుప్రభువా నాకు పాట అర్థమైపోయింది, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నా కోసం ఈ లోకానికి వచ్చి సిలువ మీద చనిపోయారు కాబట్టి నన్ను క్షమించండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి అని ఆమె ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. ఆ రోజు అమ్మాయి అనుకుందంట, ఐఎమ్ ఓన్లీ 13 ఇయర్స్ ఓల్డ్, చిన్న అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి అనమాట. 13 ఏళ్ళప్పుడే నాకే అర్థమయ్యి నేను రక్షణ పొందాలన్న సంగతి, నేను రక్షణ పొందాను కదా, కాబట్టి చిన్న పిల్లలు కూడా రక్షణ వర్తమానము అర్థం చేసుకుంటారు, చిన్న పిల్లలు కూడా రక్షణ పొందుతారు అన్న పాఠము ఆమె నేర్చుకుందనమాట. సరే ఆ పాఠం ఎలా పనికొచ్చిందంటే, సరే ఆమె ఇండియాకి వచ్చింది కదా, ఇండియాకి వచ్చిన తర్వాత రోజు అదే ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను తెగిస్తాను, ఎంతకన్నా తెగిస్తాను, నాకు మాత్రము ఆ లోపల టెంపుల్ చిల్డ్రన్ అంటారు వాళ్ళని, దేవదాసీలు అని కూడా పిలుస్తారనమాట. దేవదాసి సిస్టమ్ అని కొన్న 100 సంవత్సరాల క్రితము చాలా భయంకరంగా మన దేశంలో ఉంది, ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ ఇంకా ఉంది. వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని, తర్వాత తక్కువ జాతి పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి బీదవాళ్ళని అలా తెచ్చేసి వాళ్ళని వ్యభిచారంలోకి దింపేస్తారు, వాళ్ళతో ఎవరన్నా కూడా ఎలాగన్నా కూడా ప్రవర్తించవచ్చు అనమాట, అలాంటి జీవితం. ఇంకా మళ్ళీ వాళ్ళకి తల్లి తండ్రి మళ్ళీ ఇంటికి వెళ్ళటము అవేమి ఉండవన్నమాట. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మేము దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము అంటారు, వాళ్ళు దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తే దేవదాసీలు అయిపోతారనమాట. వాళ్ళ జీవితాలన్నీ కూడా దుర్భరంగా అయిపోతాయి, ఒకలాంటి జీవితంలో వాళ్ళు రాటుదేలిపోయి వాళ్ళు ఒకలాగా హృదయం కూడా కఠినమైపోతుంది, కఠినమైపోయి ఆ కఠినంగానే వాళ్ళు జీవిస్తా, ఆ కఠినంగానే వాళ్ళ జీవితాలు ఎండ్ అయిపోతా ఉన్నాయి. వాళ్ళకి పుట్టిన పిల్లలు దిక్కు మొక్కు లేకుండా తండ్రి ఎవరో తెలియకుండా వాళ్ళు ఇంకా దుర్భరమైన జీవితాల్ని జీవిస్తున్నారనమాట. వాళ్ళ కోసం తెగించామె వచ్చింది, రోజు ప్రార్థన చేసేదంట, ప్రభువా నేను అందరికీ స్వార్థ చెప్తున్నాను, అందరికీ యేసుప్రభుని గురించి లక్షణలోపు వాళ్ళు నడిపిస్తున్నాను, కానీ నాకెందుకు ఈ గోడ అవతల ఉన్న పిల్లల్ని టెంపుల్ చిల్డ్రన్ అంటారు వాళ్ళ దేవదాసీల్ని రక్షించాలని నాకు ఉంది, నాకివ్వని. అయితే ఆ లోపల ఒక అమ్మాయి ప్రీణా అని ఒక అమ్మాయి ఉందంట, ప్రీణా
అమ్మాయి ప్రినా అంటే మా తమిళ భాషలో అర్థము ముత్యాల లాంటి కళ్ళు కలిది కలది అని అనమాట. ఆ ప్రినా అని అమ్మాయి ఏం చేసిందంటే అక్కడ దుర్భరమైన లైఫ్ అనమాట. చాలా చిన్నప్పుడే ఎంత పురుషులు రావడము, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ చిన్నపిల్లలతో ప్రవర్తించడము, అవన్నీ చూసి చూసి అమ్మాయికి అసహ్యమైపోయింది. అసహ్యమైపోయి ఎట్లాగైనా నేను ఇక్కడి నుంచి పారిపోవాలి, ఈ దుర్భరమైన ఈ బ్యాడ్ లైఫ్ నాకు వద్దు అనుకొని ఏం చేసిందంటే ఒకరోజు వాళ్ళ మీద అజమాయిషి చేసేవాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళే పెద్దయ్యి వాళ్ళు కూడా వాళ్ళని చూసే వార్డన్లాగా ఉంటారనమాట. వాళ్ళ కళ్ళు కప్పేసి మెల్లగా గేట్లోంచి బయటపడుతుంది. బయటపడి పరిగెత్తి 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 వాళ్ళ ఇల్లు దారి కూడా తెలియదు, చాలా చిన్న పిల్ల అనమాట, 12 ఏళ్ల పిల్ల. అమ్మాయి ఏం చేసిందంటే తిరిగి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని గట్టిగా మాటేసుకుందంట, అమ్మ నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాను, నేను ఏమి నిన్ను ఎదిరించను, ఇంట్లో పనంతా చేస్తాను, దయచేసి నన్ను మాత్రం అక్కడ పంపొద్దమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా అంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే సరిపడుకు అని చెప్పేసి రాత్రి పడుకున్న తర్వాత ప్రొద్దునవగానే ఆ పిల్లల్ని లాక్కొని మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ లోపలేసేసిందంట. నువ్వు దేవుడికి ఇచ్చి పెళ్లి చేశాను, పెళ్లి చేస్తే నువ్వు మళ్ళీ వెనక్కి వస్తావా, అట్లా రాకూడదు, దేవుడు మనకి శాపం ఇస్తాడు అని చెప్పేసి ఆమె అలా చేసిందనమాట. చెప్పగానే ఇంకా ఈమె చాలా బాధపడే అమ్మాయి ఏడుస్తుందంట. సరే మళ్ళీ తెచ్చి లోపలేయగాని వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని ఎంత ధైర్యమే నీకు, ఇక్కడి నుంచి నువ్వు పారిపోతావా, నువ్వు దేవుడికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత నువ్వు దేవదాసివి, నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, అయిపోయింది ఇంకంతా నీ లైఫ్, కాబట్టి ఇక్కడే ఉండు అని చెప్పేసి బాగా పనిష్ చేసి కొట్టిన తర్వాత రెండు చేతులు కాలుస్తారనమాట. పనిష్మెంట్ లాగా వాతలు పెడతామంటారు కదా, బాగా చేతుల్లో వాతలు పెడతారు. వాతలు పెడితే చేతులన్నీ కాలి మండిపోతా ఉంటాయి, పుళ్ళు పడిపోయి. ఆమె ఏం చేస్తుందంటే ఆ దేవతలు అనిపడే వాళ్ళు ఉంటారు కదా, ఆ బొమ్మల దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళేసి ఆ బొమ్మల దగ్గర రాత్రిపూట ఆ కాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర ఏడుస్తుంది. ఏడ్చి, దేవతల్లారా నా మీద కరుణించండి, ఎట్లాగైనా లెట్ మీ డై, నన్ను నేను చచ్చిపోతాను, నన్ను చచ్చిపోవటానికి మీరు పర్మిషన్ ఇవ్వండి, నన్ను చంపేయండి, నేను నాకైతే ఈ లైఫ్ వద్దే వద్దు, నేను చచ్చిపోతాను అని బాగా ఏడుస్తా ఏడుస్తా అడుగుతుంది అనమాట. అడిగి ఏం చేస్తుందంటే ఎట్లాగైనా వెళ్ళిపోదామా అనుకుంటా ఉంటుంది, అనుకుంటా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి అంటారు చూడు, ఒకసారి చేసావు కాబట్టి చేతులు గాల్చి నిన్ను పనిష్మెంట్ ఇచ్చి ఒప్పుకున్నాము, ఈసారి కనుక పారిపోయావంటే నీకు చాలా పనిష్మెంట్ వస్తుంది. పారిపోవటం అంటే ఏమనుకున్నావు, నువ్వు కనుక బయటకు వెళ్ళావనుకో, ఆ బయట ఒక తెల్లాం తిరుగుతుంది మీలాంటి పిల్లల కోసము, ఆ తెల్లాం కాస్త నిన్ను ఎత్తుకుపోతుంది, నీది ఆమె దగ్గర పెట్టుకుంటుంది, అప్పుడు నీకు ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది, ఆమె ఎవరో ఏంటో తెలియదు, ఒక తెల్లాం తిరుగుతుంది మన దేశంలో అని చెప్తారనమాట. వాళ్ళము ఏదో కూచోడు ఎత్తుకుపోతాడు అట్లా చెప్తా ఉంటారు కదా, అట్లాగా చెప్తారు. కానీ ఈమెకని అనిపిస్తుంది తెల్ల ఆమె ఎత్తుకుపోతుందా, ఆమె కదా ఎత్తుకుపోయేది, ఇక్కడంతా మగవాళ్ళు ఉన్నారు కదా, ఆమె ఎత్తుకుపోతే పర్వాలా, నా చేతి ఏం పని చేయించుకున్నా ఇంట్లో పని అంతా నేను చేస్తా, నాకు అదైనా పర్వాలా, నేను ఆ తెల్లామ దగ్గరికే వెళ్ళిపోతాను అని అనుకుంటుంది అనమాట. ఇక్కడ బ్యాడ్ లైఫ్ కన్నా కూడా ఆ తెల్లామ దగ్గర నాకు పర్వాలా, ఆడామ దగ్గర నేను ఉండొచ్చు కదా అనుకొని, అంత చిన్న బిడ్డ. మనకి నిజంగా దేవుడు ఎంత కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు కదా, ఇలాంటి లైఫ్ లేదు. మనల్ని ఎవరో బలవంతంగా తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పడేసి అక్కడ మన చేత కాని పనులను చేయించడం అనేది ఎంత ఊహించుకుంటేనే ఎట్లా ఉంటుంది, మన పిల్లల్ని ఊహించుకుంటే ఎట్లా ఉంటుంది, ఎలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి అట్లా భయం చాలా ఏడ్చి మళ్ళీ అప్పటి నుంచి నేను ఎట్లాగైనా వెళ్తా, వెళ్ళి ఈసారి ఆ తెల్లాం దగ్గరికి వెళ్ళిపోతాను అనుకొని ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకోసారి కళ్ళు గప్పి, పండగలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఉత్సవాలు, అందరు ఎవరి హడావుడిలో వాడితే మెల్లగా దూసుకొని మెల్లగా పారిపోతుంది. పారిపోయి 20 మైళ్ళు ఇంటికి దారి తెలుసు, కానీ ఈమెకి వెళ్ళి ఇక్కడ ఏమి ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. 20 మైళ్ళు ఆమె పగలంతా ఏదైనా చెట్ల కింద పొదల కింద దాక్కోవటము, రాత్రిపూట్ల పరిగెత్తటము, అలా పరిగెత్తి 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 చివరికి తెల్లారేటప్పటికి అక్కడ ఒక విలేజ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఒక ఆమె నీళ్లు తీసుకొని వెళ్తుంటే ఆమె కాళ్ళు పట్టుకుంటుంది, కాళ్ళు పట్టుకొని అమ్మాయి ఒక్క రాత్రి నీ దగ్గర ఉంటాను, నన్ను ఆ తెల్లామె దగ్గరికి తీసుకెళ్తావా అని అడుగుతుంది. ఆమె ఈమెను చూడగానే వీళ్ళకంతా బొట్టులు పెట్టేసి అన్ని కూడా సింగారిచ్చి ఉంచుతారు కదా, అర్థమైపోతుంది, ఓ ఈ పిల్ల దేవదాసి పిల్ల ఇక్కడి నుంచి పారిపోయి వచ్చింది అనుకొని, సరే పడుకో అని చెప్పేసి ప్రొద్దున వెళ్ళే కానీ, అమ్మ నిన్ను కనుక నేను ఇక్కడ ఉంచుకున్నానంటే నన్ను పట్టుకుంటారు వాళ్ళు వచ్చి, నన్ను చాలా హాని చేస్తారు, నిన్ను తప్పక నేను మళ్ళీ అక్కడికి వదిలిపెడతాను పదా అని తీసుకెళ్తుంటే
గట్టిగా కాళ్ళు పట్టుకుంటుంది, అమ్మ నాకు ఇది ఒక్క సహాయం చేయి, నేను అక్కడ ఉండలేనమ్మా, ఆ తెల్లామ దగ్గర నన్ను పంపించు ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే ఆమెకే జాలేస్తుంది అనమాట. తీసుకెళ్ళి అదిగో కనిపిస్తుంది కదా ఆ ఇల్లే, ఆ తెల్లామ ఇల్లు ఇల్లు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి దబా దబా తలుపు బాదుతుంది, బాధగానే ఆమె తలుపు తీస్తుంది అనమాట. తలుపు తీగానే ఈ అమ్మాయిని చూడగానే నవ్వుతుంది. ఇంతవరకు ఈ అమ్మాయిని చూచి ఒక్కళ్ళైనా నవ్విన వాళ్ళు లేరు అనమాట. నవ్వటం అంటే ప్రేమతో ప్రేమతో పలకరించిన వాళ్ళు ఆమె లైఫ్లో లేరు. సొంత తల్లి కూడా వదిలేసింది, తండ్రి కూడా తాగుబోతు, అక్కడ లోపల వాళ్ళు దుర్భరమైన బాధలామని పెడుతున్నారు. ఇంకా ఏం చేస్తుంది రా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. ఈ పిల్ల అప్రయత్నంగానే అమ్మ అని పిలుస్తుంది అనమాట. అమ్మ అంటే ఆమెకి మీనింగ్ కూడా తెలియదు, వాళ్ళైతే మామని మదర్ అని పిలుస్తారు కదా. తర్వాత అమ్మ అంటే ఓహో అమ్మ అంటే ఇక్కడ మదర్ అని అర్థం అనమాట, తల్లి అని అన్నమాట అని అర్థం చేసుకుంటుంది. ఆ రోజు నుంచి ఇంక అందరు కూడా అమ్మ అమ్మ అనే ఆమెని పిలుస్తూ ఉంటారు. ఒళ్ళో కూర్చోపెట్టుకుందంట. కళ నిజమా అర్థం కావటం లేదు. ఈ వాళ్ళు తెల్లామె నిన్ను ఎత్తుకుపోతుంది అని చెప్తే ఈమె ఒళ్ళో కూర్చోపెట్టుకుందని. తర్వాత ఒక చిన్న బొమ్మ ఉంటుంది, సాఫ్ట్ ఆయిల్ అని మెత్తగా ఉంటాయి కదా బొమ్మలు, ఆ సాఫ్ట్ ఆయిల్ ఒకటి ఇచ్చిందంట. ఇచ్చి ఇదిగో తీసుకో దీంతో ఆడుకో ఇది నీకే అని చెప్పిందంట. అది పట్టుకున్నప్పుడు ఈ అమ్మాయికి ఇంకా చాలా సంతోషమైందంట. చక్కగా నవ్వుతో మాట్లాడి నీ పేరేంటి అంటే ప్రీనా అని చెప్పిందంట. తర్వాత చాలా ఈ అమ్మాయి చాలా సంవత్సరాల తర్వాత నవ్విందనమాట. ఈ అమ్మాయికి ఒక సంతోషమైన నవ్వు వచ్చిందంట. నవ్వొచ్చి అమ్మ నేను ఇక్కడ ఉంటానమ్మా, ప్లీజ్ అమ్మా నువ్వు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తాను, నేను తోటకు నీళ్లు పోస్తాను, గిన్నెలు తోముతాను, అన్ని చేస్తాను అని చెప్పిందంట. చెప్తే సరే ఆమె అనిందంట, సరే ఉండు నేను నిన్ను మంచిగా చూసుకుంటాను, నా దగ్గరే ఉండు, కానీ నాకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించే ఇంకొక ఆయన ఉన్నాడు తెలుసా అనిందంట. అంటే ఎవరమ్మా ఎవరు ఎవరు అంటది. మగవాళ్ళంటేనే అమ్మాయికి భయం అనమాట. అంటే ఆమెందంట యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకనే ఈ లోకానికి వచ్చాడు, మన కోసం ఆయన సిలువ మీద చనిపోయాడు. నీ చేతులు చూపించు, నీ చేతులన్నీ కూడా కాలిపోయినాయి అనమాట, కాలిపోయి ఉన్నాయి కదా, నువ్వు ఈ కాలి మచ్చలు పడినాయి నీకు. యేసు ప్రభు అయితే ఏ తప్పు చేయలేకపోయినా కూడా ఆయనకి చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు అన్న సువార్త చెప్పినప్పుడు ఈమెకి చాలా ఆశగా అనిపించిందంట. అరే నా కోసం ఒకళ్ళు చనిపోయారా, నా కోసం ఒకళ్ళు చనిపోయారా అది చెప్పటానికి ఈ అమ్మ ఏదో దేశం నుంచి ఇక్కడికి వచ్చిందా, మాలాంటి వాళ్ళ దగ్గర ఆమె ఉంటుందా అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా. తర్వాత ఆయన సిలువ మీద యేసు ప్రభు చనిపోయాడు అన్నప్పుడు ఈ పిల్లకి చాలా ఏడుపు వచ్చిందంట. ఆయన ఎవరో మంచి ఆయన మా కోసం బాధలు పడ్డాడులే, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటుంది అనమాట. యేసుప్రభు నిజంగా అప్పుడు ఉన్నాడేమో అనుకొని ఆయన చనిపోయాడు అనగానే ఈమెకి ఇంకా బాధేసిందంట. అయ్యో చనిపోయాడు ఆయన, ఉన్నాడు అనుకున్నానే అనిందంట. అంటే ఉన్నాడు, తిరిగి లేచాడు, చనిపోయినా కూడా తిరిగి లేచాడు అన్నప్పుడు ఈ అమ్మాయికి ఇంకా పట్టలేని సంతోషము వచ్చింది. దైవికమైన విషయాలు ఈమె ద్వారా మొదటిసారి వింటున్నప్పుడు ఒక ప్రేమగల దేవుడు ఉన్నాడు, ఆ ప్రేమగల దేవుడు మన కొరకు చనిపోయాడు అన్న విషయాలు చెప్తున్నప్పుడు ఈమెకి అర్థమవుతా ఉన్నాయంట. యేసుప్రభుని హృదయంలోకి పిలవాలి, నేను కూడా యేసుప్రభుని హృదయంలోకి చిన్నప్పుడే పిలిచాను, అందుకని దేవుడు నాకు ఇంత తెగింపు ఇచ్చాడు, అక్కడ మా అమ్మని మా నాన్నని. ఈమె తర్వాత ఆమె గారు మైకేల్కి ఇంకా 6 మంది అన్నదమ్ములు ఉన్నారంట, వాళ్ళందరిని వదిలిపెట్టేసి ఆమె పెద్ద కూతురు వచ్చేసింది ఇక్కడికి. మీకోసం నేను వచ్చానమ్మా, దేవుడు అలాంటి ప్రేమ పెడతాడు మన హృదయంలో, ఇట్లాగా మీ బీద పిల్లల్ని ఇలా దేవదాసీలందరినీ చూసుకోవడానికి నేను వచ్చాను అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి చాలా ఆశ్చర్యపోయి అట్లయితే నా హృదయంలో కూడా యేసుప్రభుని అంగీకరిస్తాను అని యేసుప్రభు దగ్గర మోకరించి ప్రార్థించి అమ్మ యేసుప్రభుని అంగీకరించిందనమాట. తర్వాత ఇంకా 2వ రోజుకి ఆ టెంపుల్ ఉమెన్ ఉన్నారు కదా ఇన్ఛార్జ్ వాళ్ళు, ఎతుక్కుంటా అన్ని ఇళ్ళకి తిరుగుతున్నారంట. వాళ్ళకి అర్థమైంది తెల్లామ దగ్గరే ఉండొచ్చు అని. ఏం చేశారంటే వచ్చి దబ్బా దబ్బా తలుపు కొట్టారంట. తలుపు కొట్టగానే ఈమె బయటకు వచ్చింది, ఈ పాప కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు అసలు వాళ్ళని చూస్తేనే గడగడ వణిగిపోయారనమాట భయంతో. అలాంటిది ఈమె చెయ్యి పట్టుకొని ఏం చేసిందంటే అమ్మ నన్ను తేలేదు, నేనే అమ్మ దగ్గరికి వచ్చాను, నేను అమ్మ దగ్గరే ఉంటాను, నేను మళ్ళీ అక్కడికి రాను, చిలకలాగా చెప్పేసిందంట. తను చెప్పాల్సిన మాట చెప్పింది. వీళ్ళు బాగా అరిశారు, గొడవ చేశారు, పోలీస్ కేసు పెడతాం ఏమనుకుంటున్నావో, ఆ పిల్లల్ని ఎత్తుకొని వచ్చావా, కిడ్నాపింగ్ కేసు పెడతాం నీ మీద, మా ఇండియా పిల్లల్ని నువ్వు ఫారిన్ ఆమె ఎట్ట తీసుకుపోతావు, ఎన్నెన్నో అన్నారనమాట. అన్న కూడా ఈమె ఏం మాట్లాడకుండా భయపడతా ఉంది. అయితే ఈ పిల్ల ఇప్పుడైతే
రెండు మూడు మాటలు, అమ్మ తేలేదు, నేనే వచ్చా, నేను ఇక్కడే ఉంటా, అక్కడికి రాను అని ఎప్పుడైతే అనిందో వీళ్ళు ఏమనలేకపోయారంట. దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా సింహముల నోరు మూసినట్టు వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారనమాట. ఈ పిల్ల సొంతకు వచ్చానంటుంది, ఇంకేం చేయాలి అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. లేకపోతే అసలు కావాలంటే ఒక గుంజు గుంజి ఇంతమంది ఉన్నారు కదా, గుంపుగా వచ్చేసారు, లాక్కొని తీసుకెళ్ళే వాళ్ళే, అయినా కూడా వాళ్ళు అలా తీసుకెళ్లకుండా వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఈమెకి రెండో పాఠం అర్థమైంది, నేను చిన్నప్పుడే రక్షణ పొందాను కదా, అప్పుడు నాకు పాఠం అర్థమైంది, చిన్న పిల్లలు కూడా రక్షణ పొందుతారు అన్న సంగతి. అందుకనే మనకు విబిఎస్లు సండే స్కూల్ అన్ని పెట్టింది. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందుతారు, ఈ ప్రీనాయే దానికి ఉదాహరణ. యేసు ప్రభు అంటే అప్పటి వరకు ఎవరో తెలియదు, అయినా కూడా మొదటిసారి విన్నప్పుడు మొదటిసారే తన హృదయాన్ని ఇచ్చింది అని. తర్వాత రోజుల్లో ఈ ప్రీనా ఈమెకి చాలా ఆదరణ అయిపోయింది అనమాట. ఒక పెద్ద కూతురులాగా మొత్తం పనులు చేయటం, ఆమెను చూసుకోవటము, ఈమె ఆ పనులన్నీ చేసుకొని అలిసిపోయి రాగానే ప్రీణ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అని వాటేసుకుంటే ఈమెకి చాలా సంతోషం అనిపించేదంట. అలాగా దేవుడు ఇంకో పాఠాన్ని నేర్పించాడు. ఇంకో పాఠం కూడా నేర్చుకుందంట. మొత్తం ఐదు పాఠాలు నేర్చుకుంది, ఇప్పుడు మూడో పాఠం. ఆ మూడో పాఠం ఏంటంటే, ఆమె ఐర్లాండ్లో ఉన్నప్పుడు, ఐర్లాండ్ ఇంగ్లాండ్ వాళ్ళు చాలా స్టైలిష్గా ఉంటారు, వాళ్ళకి డ్రెస్ కోడ్ అని ఉంటుంది అనమాట, అలాంటి డ్రెస్సే వేసుకుంటారు అందరు. ఒక ఎలాంటి డ్రెస్ మగవాళ్ళు అయితే ఇట్లా హ్యాట్ పెట్టుకుంటారు, ఒక సూట్ వేసుకుంటారు, పెద్ద షూ వేసుకుంటారు, అలా ఉంటారు. లేడీస్ కూడా లాంగ్ గౌన్ వేసుకొని చేతులకి అంత గ్లౌస్ వేసుకొని, ఇంగ్లాండ్ మహారాణి ఎట్లా ఉంటుంది అలాంటి స్టైల్లో అందరు కూడా రెడీ అవుతారనమాట. తర్వాత చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా నీట్గా కూర్చోవడము, ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చోవడము, తర్వాత అందరు అయిపోయినా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటము, కార్లెక్కి వెళ్ళిపోవడము, అలాగనమాట. సరే, అలాగే అందరు స్టైల్గా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే, సడన్గా చర్చి బయటికి రాగానే ఒక ముసలామె, బీదామె, ఇంత బరువులు, మురికి బరువులు అనమాట. కొందరు ముసలి ఆడవాళ్ళు ఏంటంటే మూటలు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా, అస్సలు ఆ మూట వదిలిపెట్టరు, అలాంటి మూట వేసుకొని తిరుగుతుందంట. తిరుగుతుంటే ఈమెకి చాలా జాలేసిందంట, రోడ్డు దాటలేకపోతుంది అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె రోడ్డు దాటడానికి హెల్ప్ చేసిందంట. హెల్ప్ చేయగానే వీళ్ళందరూ నవ్వారంట, ఏంటంత మురికామ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఆ మూట తీసుకొని మీద వేసుకొని రోడ్డు దాటిస్తున్నావని. అలాంటప్పుడు ఆమెకి ఇంకో పాఠం దేవుడు నేర్పించాడంట, బీదలకు సహాయం చేస్తే అది దేవుడి కోసం చేసినట్లు కదా, నేను దేవుని కోసము నిత్యత్వం కోసం చేస్తున్నప్పుడు మనుషులు నవ్వినా నాకు పర్వాలేదు, నేను దానికోసమే నిలబడతాను అన్న పాఠం ఆమె తెగించి నేర్చుకుంది. అలాగా ఆమె ఏం చేసిందంటే, ఇండియాకి వచ్చిన తర్వాత ఇలా కాఫీ పొడి అంతా రాసుకొని ఆడవాళ్ళలో కలిసిపోయి సత్రాలు అని ఉంటాయి కదా, అక్కడ ఆడవాళ్ళందరూ కూర్చొని టీ దాక్కుంటా తింటా ఉంటుంటే వాళ్ళల్లో కూర్చొని ఈ పిల్లలు అసలు ఎవరి పిల్లలు, ఎలా వెళుతున్నారు, ఆ విషయాలన్నీ కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉండేదంట. ట్రై చేస్తుండే ఎవరి పిల్లలు వీళ్ళందరూ అంటే, ముఖ్యంగా లో కాస్ట్ వాళ్ళ పిల్లలు, రెండో విషయం అర్థమైంది ఏంటంటే బీద వాళ్ళ పిల్లలు, తర్వాత మూడో విషయము తాగుబోతు తండ్రులు ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు కావాలి, అప్పుడు ఏం చేస్తారంటే ఎవరో ఒక ఆడపిల్లల్ని, నలుగురు ఆడపిల్లలు ఉంటే ఒక పిల్లల్ని తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారు. అట్లాగా వీళ్ళు పిల్లల్ని కలెక్ట్ చేస్తున్నారు ఈ చెడ్డ పని కోసమని, దేవదాసీలుగా ఉండటానికని అర్థమవుతుంది అనుకొని అప్పటి నుంచి ప్రార్థన చేస్తుంది, ప్రభువా అలాంటి అక్కర్లో ఉన్న బిడ్డ ఎవరన్నా ఉంటే నాకు తెలియజేయి, నేను తెచ్చుకుంటాను అని ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఒక సంగతి తెలుస్తుంది. ఏ సంగతి అంటే, ఫలానా వీధిలో ఒక ఆయన 100 రూపాయలు ఇస్తే కూతుర్ని దేవదాసి కింద అమ్మటానికి రెడీ అవుతున్నాడంట అని. 100 రూపాయలు అంటే, ఇది ఈ కథ జరిగి దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయింది, 100 రూపాయలకి చాలా విలువ అనమాట, చాలా విలువ ఉండేది, అంత డబ్బు ఎక్కడిదే అని చెప్పేసి ముందెళ్ళిపోయి మాట్లాడుతుంది. అయ్యా నేను నీకు 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఇస్తానన్నావు కదా, నేను ఇస్తా 100 రూపాయలు, నాకు ఇచ్చేసే బిడ్డని అని అడిగి ఒప్పందం కుదుర్చుకుంటుంది. కుదుర్చుకుంది కానీ పైసా లేదు. బాగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆమెకి ఒక మిషనరీ చెక్, ఇంకో మిషనరీ పంపిస్తారు. అందరు మిషనరీలకి మాకు డబ్బులు కావాలి ఇక్కడ సేవ చేయటానికి అనుకుంటాడు. అయితే ఇంకో మిషనరీ ఏం చేస్తాడంటే, ఈమెకి 100 రూపాయల చెక్కు పంపించినప్పుడు వెంటనే ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి ఆ పిల్లని రక్షించి తీసుకొస్తుంది అనమాట. తీసుకొని వచ్చేసి ఆ పిల్లని ఉంచుకుంటుంది. అలాగా ఒక్కొక్కళ్ళని అమ్మాయి ఆమె తెచ్చుకుంటా ఉంటుంది. తర్వాత డోనావారు అని, తంజావూరు, డోనావారు, ఇవన్నీ ఊర్లు తమిళనాడులో అనమాట, అక్కడ ఒక ఇల్లు కొనుక్కుంటుంది, ఒక పాత ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో ఆ పిల్లల్ని పెట్టుకుంటా ఉంటుంది అనమాట. అయితే బీద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళందరూ వస్తూ ఉన్నారు కానీ వాళ్ళని చూసుకుంటుంది. అయితే ఆమె ఆశయం ఏంటంటే, దేవదాసీలుగా ఉన్న పిల్లలు నా దగ్గరికి రావాలి అని ప్రార్థన చేసుకుంటా ఉందంట. తర్వాత
ఆ ఊర్లోనే ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి పేరు రత్న. ఆ రత్న అనే అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళంతా విగ్రహారాధికులు అనమాట. ఆ విగ్రహాలకి పూజ చేస్తూ ఉంటుంటే ఆ అమ్మాయికే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడంట, ఈ బొమ్మలు మాట్లాడవు కదా, మేమే చేస్తున్నాము, మేమే చేసి మేమే మొక్కుతున్నాము, మేమే దేవుడు అంటున్నాము, పూజ అయిపోయిన తర్వాత పారేస్తున్నాము, ఇట్లంతా చేస్తున్నాము, కానీ మేమేమిన్నో తప్పులు చేస్తున్నాము, చచ్చిపోయాము అనుకోండి, మళ్ళీ ఈ దేవుడే మాట్లాడలేడు, నేను ఎక్కడికి పోతాను, ఏంటిది అసలు ఈ లైఫ్ అని ఎప్పుడు ఆలోచించుకుంటా ఉండేదంట. ఆ మనసులో స్ట్రగుల్ ఉండేదన్నమాట, నిజమైన వీళ్ళు నిజమైన వాళ్ళేనా, నిజమైన దేవుడిని నేను మొక్కుతున్నానా, లేకపోతే ఏదో బొమ్మకు మొక్కుతున్నానా అని అట్లా ఆలోచించుకుంటా ఉంటుంటే ఒకరోజు ఎవరో ఒక బైబిల్ ఇస్తారనమాట. బైబిల్ ఇస్తే ఆ బైబిల్ మామూలు క్యాజువల్ చదువుతూ ఉంటుంది. చదువుతున్నప్పుడు బైబిల్కి ఒక పేరు ఉంది, జీవవాక్యం అంటారు కదా, సజీవ వాక్యము, మాట్లాడే వాక్యం అంటారు దాన్ని. కాబట్టి ఆ వాక్యంలో కొన్ని వచనాల ద్వారా ఆమె అర్థం చేసుకుంటుంది, నిజమైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఈ లోకానికి వచ్చాడు, నా బదులు చనిపోయాడని. ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఆమెకి ఎవ్వరు చెప్పలేదు, బలవంతం చేయలేదు, మత మార్పిడి చేయలేదు. ఆమెకి పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యేటట్లు చేసి ఆమె వెంటనే మోకరించి ప్రార్థన చేసి యేసు ప్రభువుని అంగీకరిస్తుంది. ఇంట్లో వాళ్ళము చాలా పూజలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు నేను క్రిస్టియన్ అని చెప్తే ఇంట్లో చాలా గొడవలు అవుతాయి. ఈమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయినా కూడా తల్లి తండ్రి ప్రేమ కన్నా, అందరి ప్రేమ కన్నా ఆ దేవుని ప్రేమే గొప్పది. నేను ఇంట్లో ఉండలేను, ఈ పూజలు నేను చెయ్యలేను, నేను చెయ్యను అంటే వీళ్ళు ఒప్పుకోరు, కాబట్టి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు మళ్ళీ ఆమె కార్మైకల్ గురించి తెలుస్తుంది అనమాట. తెలిసినప్పుడు ఆమె కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆమె దగ్గర చేరుతుంది, ఈ మణి అనే అమ్మాయి కూడా, రత్న అనే అమ్మాయి కూడా. అలా ఉన్నప్పుడు మిషనరీస్ అందరు కూడా తెలుసుకుంటారు ఆ సంగతి, మిగతా మిషనరీస్ తెలుసుకొని వాళ్ళు అడుగుతారనమాట, ఆమె నువ్వు వచ్చింది ఎందుకు మిషనరీ పని చేయటానికి, నువ్వు చేస్తున్న పని ఏంటి, బేబీ సిట్టింగ్. బేబీ సిట్టింగ్ అంటే తెలుసా, ఆయాలు ఉంటారు కదా, ఆయాలు పిల్లల్ని తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్తే చూసుకుంటారు కదా, అట్లా నువ్వు ఆయాలలాగా పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళకి స్నానాలు చేయించుకుంటా, పాలు తాగించుకుంటా, వాళ్ళకి సువార్త చెప్పుకుంటా ఉన్నావు, నువ్వు పెద్ద పెద్ద చర్చిల్లోకి వెళ్ళి అక్కడ ప్రీచ్ చేయాలి, నువ్వు ఆయాలాగా బేబీ సిట్టర్ లాగా నువ్వున్నావేంటని అందరూ ఎగతాళి చేస్తారు. మేము చూడు ఆ చర్చికి వెళ్ళి అక్కడ ప్రసంగం చేశాము, ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ ప్రసంగం చేశాము అని అందరు కూడా చెప్తున్నారనమాట. చెప్తున్నప్పుడు ఆమె అనుకుంటుంది, ప్రసంగాలు చేయడము, పెద్ద పేరు తెచ్చుకోవటము, మిషనరీ అని పేరు తెచ్చుకోవటము, దానికన్నా కూడా పాడైపోయిన జీవితాలు బాగు చేయటము, వాళ్ళకి సువార్త ప్రకటించటము, అది నిత్యత్వంలో నిలబడుతుంది. కాబట్టి ఆ నిత్యత్వంలో నిలబడేవే నాకు కావాలి, ఈ లోకం ఇచ్చే మర్యాద నాకు వద్దు అన్న సంగతి ఆమె అర్థం చేసుకుంటుంది అనమాట. చిన్నప్పుడు నేర్చుకుంది కదా ఆ పాఠము, ఒక ముసలామికి హెల్ప్ చేసినందుకు మిగతా వాళ్ళందరూ నవ్వుతారు, అయినప్పటికీ కూడా దానికే కట్టుబడి ఉంది. ఇప్పుడు కూడా అలాంటి పిల్లల్ని, పేద పిల్లలందరినీ కూడా తెచ్చుకుంటా ఉంటుంది. ఇంకో నాలుగో అనుభవము ఇంకొకటి కూడా ఆమెకి ఉందన్నమాట. ఆ నాలుగో అనుభవం ఏంటంటే, చర్చిలో పాస్టర్ గారు చెప్తారు మీరు అందరు కూడా డబ్బులు కలెక్ట్ చేయండి, మనము బీదవాళ్ళకి సహాయం చేద్దాము, ఇంటింటికి వెళ్ళి రసీదు పుస్తకాలు ఉంటాయి కదా, మేము ఇట్లా అనాథ సదానం పెడుతున్నాము డబ్బు అని అందరి దగ్గర చందాలు కలెక్ట్ చేయండి అంటే ఆమె కూడా వెళ్ళిందంట. వెళ్తే వాళ్ళ వీధిలో ఒక పెద్ద ఇల్లు ఉంది, చాలా రిచ్ మ్యాన్ ఉన్నాడు అనమాట. ఆమె అనుకుందంట, అబ్బా ఎంత పెద్ద రిచ్ మ్యాన్ కదా, నేను వెళ్ళి అడిగాను అనుకో ఇట్లా బీదవాళ్ళకి మేము సాయం చేస్తున్నామండి, ఇవ్వండి డబ్బులు అంటే ఆయన చాలా హ్యాపీగా ఇంత డబ్బులు నాకు ఇస్తాడు, చిన్న చిన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కొంచెం అని నేను ఎప్పుడు కలెక్ట్ చేయాలి అనుకుని ఏం చేసిందంటే ఆ పెద్ద ఆయన ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళి తలుపు కొట్టి, సార్ మేమందరం కూడా డబ్బులు కలెక్ట్ చేస్తున్నాము, దీనిలో వెయ్యండి ఆ డబ్బులు, మేము బీదవాళ్ళకి ఇస్తాము అంటే ఆయన అన్నాడంటే, పో ఇక్కడి నుంచి పో, ముందు బయటకు పో, ప్రతి ఒక్కళ్ళు అనాథ సరాయము ఏదో అనాథలకు హెల్ప్ చేస్తున్నాము, వాళ్ళకి చేస్తున్నాము, వీళ్ళకి చేస్తున్నామని మా ఇంటికి రావటం ఎక్కువైపోయింది, నీకు ఎంత ధైర్యము, బెల్లగొట్టగానే కొట్టకుండానే ఇంత దూరం వచ్చావు నువ్వు, వెళ్ళిపో అన్నాడంట. వెళ్ళిపో అనగానే చిన్న అమ్మాయి కదా, చాలా ఏడుపు వచ్చిందంట, బాగా కళ్ళమట నీళ్లు బొట్టబొట్ట కారిపోతున్నాయి అనమాట. ఈయన ఇంత గొప్ప ఆయన, నాకు ఇన్ని డబ్బులు ఇస్తాడు, మంచి పని కోసమే కదా నేను అడిగింది, ఇస్తాడు అనుకుంటే ఈయన ఏంటి ఇట్లా అన్నాడు అన్నప్పుడు దేవుడు ఇంకో పాఠం కూడా నేర్పించాడంట. ఆ పాఠం ఏంటంటే, మనుషుల మీద ఆధారపడద్దు, గాడ్ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ యూ, దేవుడు సహాయం చేయటానికి సమర్థుడు, కాబట్టి దేవుని మీద ఆధారపడు అన్న పాఠము నేర్చుకుంటుంది అనమాట. నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు ఎక్కువైపోతున్నారు,
పిల్లలు ఎక్కువైపోయి ఏం చేస్తారంటే ఒక్క ఇల్లు కొనుక్కుంది కదా, ఆ ఇల్లు కాకుండా నది ఒడ్డున చాలా ఎకరాల స్థలము చింతవనం ఉందన్నమాట. చింత చెట్లు ఉంటాయి కదా, అది ఉన్న పెద్ద స్థలం ఉంటుంది, ఆ స్థలం అంతా కొనుక్కుంటుంది. కొనుక్కున్న తర్వాత మళ్ళీ దానిలో అంతా ఇల్లు అవన్నీ కట్టాలి. చాలా మంది ఇట్లా అనాథ పిల్లలందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి చేరుతా ఉన్నారు. దేవదాసికి ఉన్న పిల్లలు కూడా వచ్చి చేరుతా ఉన్నారు. చేరుతా ఉన్నప్పుడు ఆమె దాన్ని నడపడానికి చాలా డబ్బులు కావాలి కదా, దానికోసమని ప్రార్థన చేయటం మొదలేస్తుంది. అంతేకాకుండా ప్రీణ తర్వాత రత్న వీళ్ళందరికీ కూడా ప్రేయర్ చేయటం నేర్పిస్తుంది అనమాట. మిగతా పిల్లలందరికీ రోజు బైబిల్ క్లాస్ పెట్టి, మరి ఇప్పుడు మనకి ఏమి డబ్బులు లేవు, మనకి ఇప్పుడు అన్నం తినాలంటే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మీరు ప్రేయర్ చేయండి, ఏ అవసరం ఉంటే అవసరం వాళ్ళకి చెప్తుంది అనమాట. చెప్పి వాళ్ళ చేత ప్రేయర్ చేపించడం వాళ్ళందరినీ మంచి ప్రేయర్ వారియర్ లాగా తయారు చేస్తుంది. తర్వాత ఈ రోజుల్లోలాగా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అయ్యేమీ లేవు కదా, మనీ ఆర్డర్ అని ఉండేది. ఆ మనీ ఆర్డర్ ఎప్పుడో ఒకసారి వస్తుంది, అక్కడి నుంచి రావడానికి వాళ్ళ దేశం నుంచి ఇక్కడికి రావడానికి కొన్ని నెలలు పడుతుంది అనమాట. అలాగ ప్రార్థన చేసి ఒక్కసారి పోస్ట్ అంతా ఒకేసారి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేసి ఒక్కొక్క కవరు చింపి చదువుతూ ఉంటారు. ఏమైనా డబ్బులు వస్తాయా, ఏమైనా డబ్బులు వస్తాయా, మాకు ప్రార్థన చేసాం కదా, ఇప్పుడు మాకు ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది, చలికాలం వస్తుంది, స్వెట్టర్లు కావాలి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు మంచం పడుకోవడానికి దుప్పట్లు కావాలి, ఇవన్నీ కూడా ప్రేయర్ చేసుకుంటా ఉంటుంటే దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. పిల్లలు కూడా అట్లాగా విశ్వాసంలో విశ్వాసం పెట్టడము వాళ్ళకు కూడా అర్థమైంది, అమ్మ ఇక్కడే ఉంది, వాళ్ళ అమ్మోళ్ళందరూ అక్కడ ఉన్నారు, డబ్బులు కావాలంటే ప్రార్థన చేయాలి, దేవుడే ఇస్తాడు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటుంటే నిజంగానే దేవుడు వాటిలన్నిటికి జవాబు అనుగ్రహించి దేవుడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న అక్కడ సండే స్కూల్ పిల్లలు కూడా అనమాట, వాళ్ళు దాచుకున్న చిన్న చిన్న డబ్బులు, కొందరమ్మ వాళ్ళ బొమ్మలు, కొందరమ్మ చాక్లెట్లు, కొందరమ్మ కాయిన్స్, కొందరమ్మ స్వెట్టర్లు, బట్టలు, అలా ఏదో ఒకటి అలాగా ఇస్తూ ఉంటుంటే ఆమె చిన్నప్పుడు నేర్చుకున్న పాఠము, ఆ గొప్ప ఆయన ధనికుడు నన్ను ఎల్లగొట్టాడు, అప్పటి నుంచి నేను దేవుని మీద ఆధారపడుతున్నాను, కాబట్టి ఈ పిల్లలు కూడా అలాగే ఆధారపడేటట్లు నేను సహాయం చేస్తా, దేవుడు సహాయం చేస్తాడు అనుకుందనమాట. భక్సింగ్ గారికి కూడా దేవుడు అదే చెప్పాడు. ఆయన సేవకు వచ్చినప్పుడు ఎవరిని డబ్బులు అడగొద్దు, ఏం అవసరం ఉన్నా కూడా నా మీదే ఆధారపడు అని. మనం కూడా మన పిల్లలకి అదే నేర్పించాలి, అడిగిందల్లా పిల్లలకి కొనియకూడదు, ఏదన్నా అడిగితే వాళ్ళు ప్రేయర్ చెయ్యి దేవుడిని అడుగుదాము అని చెప్పాలన్నమాట. కాబట్టి అలాగ వాళ్ళు దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకుంటారు. లేకపోతే డబ్బు విలువ తెలియకుండా అమ్మ అది కొని, బైక్ కొని, కారు కొని, లేకపోతే ఇంకేదో ఒకటి కొని, వాడికి అది ఉంది నాకు కూడా ఇది కొని అని చెప్పేసి పిల్లలు చెడు త్రోవలు పడతా ఉంటారు. కాబట్టి అలాగా ప్రార్థన చేయటం నేర్చుకుంటుంది. తర్వాత ఆ పెద్ద స్థలంలో ఇల్లు ఏదైనా కట్టుకోవడానికి కూడా దాని గురించి కూడా ఎంతో ప్రార్థన చేస్తారు. ఏమి వాళ్ళ పిల్లలందరూ కూడా ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మెల్లమెల్లగా దానికి కావాల్సిన డబ్బులన్నీ కూడా ఇస్తూ ఉంటాడనమాట. తర్వాత వాళ్ళకి కారు కొనాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఇట్లాగా చిన్న బిడ్డను రక్షించాలంటే ఆమె వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు బస్సు లేదు, ఆ రోజుల్లో బస్సులు ఏమున్నాయి, బస్సులు లేవు, తర్వాత ఎడ్ల బండి మీద కొంత దూరము రిక్షాలని ఉంటాయి కదా, ఈ రోజుల్లో రిక్షాలు కూడా లేవు, ఆ రిక్షాలో కొంచెం దూరం నడక, అట్లా అంత చాలా కష్టపడి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేటప్పుడు ఆమెకు అర్థమవుతుంది అనమాట, ఒక కారు ఉంటే బాగుంటుంది, సడన్ గా అక్కడ ఎవరో పిల్ల ఉంది అంటే ఇంకా బుక్కుని వెళ్ళిపోయి తీసుకుని రావచ్చు. ఇట్లాగా బస్సుల్లో పోవాలి, అక్కడి నుంచి రిక్షాలు ఎక్కాలి, మళ్ళీ ఎడ్ల బండి ఎక్కాలి, నడవాలి అంటే కుదరదు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి కారు కొనడానికి కూడా డబ్బులు ఇచ్చారంట. కారు ఎంత ఖరీదో అంతే అడిగేవాళ్ళు అనమాట వాళ్ళు. అలాగా మాకు ఇన్ని డబ్బులు ఈనాయనా అని అట్లా అడిగేవాళ్ళు కాదు, ప్రభా ఈ అవసరం ఉంది, పొద్దున కూడా చెప్పారు కదా బ్రదరు అవసరము పాయింటెడ్గా దేవునికి తెలియచేయాలి అని. అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట, ఒక కారు కూడా వాళ్ళకి దొరికిందంట. తర్వాత ఇంకొక చివరి పాఠం ఇంకొకటి ఆమె నేర్చుకుంది. అదేం పాఠం అంటే ఐర్లాండ్లో ఉన్నప్పుడు ఆమె వాళ్ళ ఊర్లో మురికివాడలని ఉంటాయి కదా, బీదోళ్ళు ఉండే ప్లేసులు ఉంటాయి అన్నమాట. బీదోళ్లే కాకుండా రౌడీలు అలాగా ఉండే ప్లేస్ కూడా ఉందంట. కొందరు లేడీస్ గ్యాంగ్ ఉందంట, లేడీసే కానీ చాలా రౌడీ వాళ్ళలాగా దొంగతనాలు చేయడము అట్లంతా కూడా వాళ్ళు చేస్తారు, అందరిని కొట్టడము అట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా షాల్స్ కప్పుకొని వెళ్ళేవాళ్ళంట, అందుకని వాళ్ళందరిని షాలీస్ అని పిలిచేవాళ్ళంట ఆ ఊర్లో. అనుకుందంటే అమ్మాయి అందరికీ స్వార్థ చెప్తున్నాము,
చర్చికి వచ్చిన వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళకే చెప్తున్నాము, మరి షాలిస్ గురించి ఏంటి, వాళ్ళకి చెప్పేవాళ్ళే లేరు, వాళ్ళు రౌడీజంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను సువార్త చెప్పాలనుకుందంట. అప్పటికి ఆమె చిన్న ఆమె, ఏం పెద్ద ఆమె కాదు, ఆయన అలా అనుకొని ఏం చేసిందంటే అక్కడ సువార్త చెప్పడానికి అక్కడికి రోజు వెళ్ళి రావడం చాలా కష్టం, ఊరు బయట అనమాట. అందుకనే వాళ్ళుండే మురికి వాడలో ఒక మురికి చిన్న ఇల్లు కిరాయికి తీసుకుందంట. చూడు ఆ మంచం మీద ఎలుకలు ఎక్కి తిరుగుతున్నాయి, గోడలన్నీ పగిలిపోయి ఉన్నాయి, మురికి దుప్పట్లు, చాలా మురికి రూమ్ అనమాట. ఒక చిన్న మురికి రూమ్ ఆమె కిరాయికి తీసుకుంది, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళలాగే ఉండాలని ఒక చిన్న సూట్ కేసులో బట్టలు సర్దుకొని వచ్చిందంట. వచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి మెల్లమెల్లగా ఆ షాలీస్కి సువార్త చెప్పటం, దేవుని వాక్యము చెప్పటం అట్లాగా చేస్తూ ఉందన్నమాట. ఒకరోజు అలా చెప్పుకుంటూ కొంచెం దూరం వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది. అక్కడ మాట్లాడి ఐర్లాండ్లోనే అనమాట. మళ్ళీ వెనక్కి తిరిగి ఆమె రూమ్కి వస్తుందంట. రూమ్కి వస్తుంటే ఒక గ్యాంగ్ ఆఫ్ బాయ్స్ చూస్తున్నారు, ఈమెమో మంచి మర్యాదస్తురాల్లాగా ఉంది, ఇక్కడ వచ్చి షాలీస్ మధ్య ఏంటో చేస్తుంది, ఈ పిల్లని ఎలానో ఏమైనా చేద్దాము అని చెప్పేసి ఆ బాయ్స్ అందరు కూడా వెంట పడుతున్నారు. ఇరుకు సందులు, అసలుకే చాలా భయంగా ఉంది, చీకటిగా ఉంది, ఒక్కతే ఉంది. అప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంటుంది, ప్రభా నేను నీ పని మీద ఉన్నాను కదా, ఇప్పుడు గ్యాంగ్ ఆఫ్ బాయ్స్ నా వెంట పడుతున్నారు, నాకు నువ్వు తప్పక సహాయం చేయని ఆ సందుల్లోనే గప 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 అట్లా నడుస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ ఇట్లా తలుపులు ఇట్లా వరుసగా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న ఇళ్ళు. ఒక తలుపు తెరుచుకుందంట, తలుపు తెరుచుకొని ఆ తలుపులోంచి ఒక ఆమె బయటకు వచ్చింది, ఏదో అడుగులు చప్పుడు విని వచ్చిందనమాట. వచ్చేసి ఈ అమ్మాయిని చేతి ఇట్లా లాగేసి వెనక్కి పెట్టుకుందంట. పెట్టేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చారు, వచ్చి ఓయ్ అమ్మాయిని పంపించి బయటికి అన్నారంట. అంటే ఈ మొక్కతే ఉంది, అయినా గ్యాంగ్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళందరితో ఏమనిందంట, నోరు మూసుకొని వెళ్ళండి, పోలీసులను పిలుస్తాను, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మా వీధిలో అని గట్టిగా అనిందంట. ఈమెకి చాలా భయమేస్తుంది, అయినప్పటికీ కూడా ఆ ధైర్యంతో ఆమె అనేసింది అనమాట, ఒక పిల్లని ఆడపిల్లని రక్షించాలని. అన్నప్పుడు ఆ బాయ్స్ ఏమనుకున్నారో ఏమో టక్కన వెనక తిరిగి వెళ్ళిపోయారంట. ఆ రోజు అర్ధరాత్రి పూట ఆ నిమిషంలోనే అమ్మాయికి దేవుడు ఒక పాఠం నేర్పించాడు, ఆపదలలో దేవుడు కాపాడుటకు సమర్థుడు, ఏ కష్టంలో ఉన్నా కూడా దేవుణ్ణి అడిగితే గాడ్ విల్ ప్రొటెక్ట్, దేవుడు మనల్ని రక్షిస్తాడు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో సేవాదంతా చేస్తా ఉన్నప్పుడు ఒక అమ్మాయి, దేవదాసి అమ్మాయి పారిపోయి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఆ అమ్మాయిని గబగబ తీసుకొచ్చుకొని లోపల పెట్టుకుంటుంది. అయితే ఆ ఊరోళ్ళందరూ అప్పటికే ఈమె మీద వ్యతిరేకత పెరిగిపోయింది అనమాట, మత మార్పిడి కోసం అని చెప్పేసి ఆడపిల్లలందరినీ తీసుకొని ఇక్కడ పెడుతుంది, ఆడపిల్లల్ని మళ్ళీ తర్వాత ఎక్కడికో పంపించేస్తుంది, అట్లాంటివన్నీ కూడా ఎన్ని కేసులు పెడతారంటే ఆమె మీద ఆమె తెగించినందుకు ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ రాశారు. ఆమె దానికోసమని ఎన్నో ఎదుర్కొందనమాట, తెగించినందుకు కిడ్నాపింగ్ కేసు పెట్టారంట, ఇంకా ఏదేదో కేసులు పెట్టారంట, మత మార్పిడి కేసు పెట్టారంట, తర్వాత ఇంకా గుండాయిజం అని కేసు పెట్టారంట ఈమె మీద, రకరకాల అపనిందలు వేశారంట ఈమె మీద, ఆమెను ఇంటి మీదకి దాడి చేయడానికి ప్రయత్నించారంట, ఆమెకి నష్టం కలగజేయడానికి ప్రయత్నించారు, అలాగా ఎన్ని బాధలు పెట్టాలో ఆ ఒంటరి మహిళని వాళ్ళన్నీ బాధలు పెడుతున్నారన్నమాట ఊర్లో వాళ్ళందరూ కూడా. అవన్నిటిని కూడా ఆమె ఎదుర్కోవటానికి ఆమె ఏం చేసింది, తెగించి అన్నమాట. చూడండి, మన దేశానికి చెందిన ఆమె కాదు, వేరే దేశం ఆమె, మన పిల్లల్ని రక్షించడానికి, మన పిల్లలకి మంచి జీవితం ఇవ్వటానికి, మన పిల్లల్ని ఆ వ్యభిచార కూపం నుంచి రక్షించటానికి ఆమె పూనుకొని ఏం చేసిందంటే, దేవుని కొరకు నేను ఈ పిల్లల్ని సంపాదిస్తాను, నిజమైన దేవునికి వాళ్ళని సిద్ధపరుస్తాను అని ఆమె అనుకుందనమాట. కనుకొని ఏం చేసిందంటే ఆ పిల్లని పెట్టుకుందంట. సరే అల్లరి వినిపిస్తుంది, ఆమెకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, పెద్దగా దొమ్మిగా అందరూ వచ్చేస్తున్నారు, ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి ప్రార్థన చేసుకుందంట. ప్రభా ఎట్లాగైనా ఈ పాపకి నాకు ప్రొటెక్షన్ ఇవ్వు, వాళ్ళు పిచ్చి కోపంతో ఉన్నారు, ఏమన్నా చేయగలరు. ఎందుకంటే ఆస్ట్రేలియా మిషనరీస్ వచ్చారు కదా ఒకసారి, అక్కడ ఒరిస్సాలో వచ్చినప్పుడు ఏం చేశారు, ఆ కోపంలో వాళ్ళు జీపులు పడుకుంటే ఆయన మిషనరీని ఇద్దరు పిల్లల్ని కాల్చి చంపేశారు, ఏమన్నా చేయగలరు కాబట్టి ఏమన్నా చేస్తారు, మాకు రక్షణ కల్పించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. అక్కడ ఒక పెద్ద గుడి ఉందన్నమాట, చర్చ్ లాంటిదే పాతది, అక్కడికి పారిపోయి అక్కడ అటక ఉంది, అటక అంటే పైన ఉంటుంది కదా, ఆ అటక మీదకి ఆమె అసలు ఆ మెట్లు ఎక్కడం కూడా చాలా కష్టము, అలాంటిది ఒక సన్న మెట్లు ఎక్కి ఆ పాపను కూడా తీసేసుకొని రాత్రంతా ఆ పైన ఆ సందులో దూరి
రాత్రి అంతా ఉందంట. వాళ్ళు వచ్చారంట, వచ్చి ఇంటి సామానంతా కింద పడేసి ఇల్లంతా వెతికి అక్కడ చేసి ఇక్కడ చేసి అన్ని చేసి ఇక వాళ్ళు మనిషి కనపడకపోయేటప్పటికి వస్తువులకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. చిన్న చప్పుడు చేయకుండా ఉండాలి వాళ్ళు. అలాగా కింద మనుషులు తిరుగుతున్నారు, పైన అట్లా రాత్రి అంతా. అలాంటి భయంకరమైన పరిస్థితి మనకి ఎప్పుడన్నా వచ్చిందా? కింద మనల్ని చంపడానికి ప్రయత్నిస్తుంటే ఎక్కడన్నా దాక్కునే పరిస్థితి. నిజంగా ఎంత మంచి మేలైన జీవితం మనం జీవిస్తున్నాము. ఇదే కొంచెం ముందు రండి చర్చి కంటేనే అది ఎంత బాధ కలుగుతుందో. కొంచెం పనిచేయండి మందిరంలో, మందిరం కడుగుదాము లేకపోతే వంట పనులు ఏమైనా చేద్దాము అంటే వాళ్ళు నన్ను అట్లా అన్నారు కాబట్టి నేను చెయ్యను, నన్ను ఇట్లా అన్నారు కాబట్టి నాకు చేయను, లేకపోతే నాకు పెద్ద పోషణ లేదు కాబట్టి నేను చెయ్యను, ఇంకేంటో ఇంకేంటో ఏంటంటో చాడి మనకు మనమే చెప్పుకొని ప్రభు యొక్క ఆశీర్వాదాలన్నీ దూరపరుచుకుంటాము. మన కోసమే దేవుని మందిరంలో పనిచేస్తే అది మనకి ఆశీర్వాదమే, మన పిల్లలకి ఆశీర్వాదమే, మన కుటుంబానికి ఆశీర్వాదమే. మనం ముందు వస్తే మనకే మంచిది, అదొక డిసిప్లిన్ లైఫ్ మనం నేర్చుకుంటాము. మన కోసం మనం బాధపడటానికి కూడా కొంచెం కూడా మనకి ఇష్టం లేదు. వేరే వాళ్ళ కోసము ఈమె తెగించింది. కాబట్టి ఇలాంటి జీవిత చరిత్రలు చదివినప్పుడు మనల్ని మనం ఉజ్జీవపరచుకుంటాం. నాకు ఇష్టమే, నేను మాట మాటికి చదువుకుంటాను అనమాట. వీళ్ళ జీవితాలు చదువుకొని నేను చాలా పశ్చాత్తాపడతానే ఉంటాను. ప్రభువా, వాళ్ళంత జీవితాలు. పండిత్ రామాబాయి గురించి కూడా పోయినసారి చెప్పాను కదా, పండిత్ రామాబాయి ఎంతమందిని ఫ్యామిలీలో కోల్పోయింది, కోల్పోయినా కూడా ఆమె విశ్వాస జీవితాన్ని జీవించింది. అలాంటి వాళ్ళ జీవితాలు చదువుతుంటే మన జీవితాలు కొంచెం మెరుగవుతాయి. లేకపోతే మన మైండ్ సెట్టే మారదు అనమాట. మనం ఏదో ఏదో ఇంతే ఉంటుంది మన ఆలోచన, ఆలోచనలోనే ఆలోచించి మనం మనమే చాలా నష్టాన్ని తెచ్చుకుంటాము. కాబట్టి ఆ ప్రొటెక్షన్లో ఆమెకి అర్థమవుతుంది, దేవ్ గాడ్ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ మీ అని. తర్వాత ఆ కార్లో అన్ని గుంటలున్న రోడ్లలో వెళ్తాము అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆమె జారి పడుతుంది అనమాట. జారి పడి తుంటెముకగాడు ఇరిగిపోతుంది. ఇరిగిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ కారులోనే తీసుకెళ్తుంటే ఆ కారు ఎగరేస్తూ ఉండేటప్పటికి ఆ తుంటెముక పక్కకు కూడా జరిగిపోతుంది. జరిగిపోయి విపరీతమైన బాధకి లోనవుతుంది. మంచి పని చేస్తుంది, మంచి పని చేస్తున్నా కూడా దేవుడు కొన్ని శ్రమల్ని ఇస్తాడు మనల్ని పరీక్షించడానికి. కాబట్టి ఈమె ఈ పరీక్షకు కూడా నిలబడుతుంది అనమాట. తర్వాత వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నంత వైద్యం అంతా కూడా చేస్తారు. అప్పటికీ ఆమె ఇండియాకు వచ్చి 35 సంవత్సరాలు అయిందంట, 35 ఇయర్స్ అయింది. ఒక్కసారి కూడా వాళ్ళ అమ్మ నాన్నని చుట్టాను కానీ, వాళ్ళ తమ్ముళ్ళని చుట్టాను కానీ, చెల్లెళ్ళని చుట్టాను కానీ వెళ్ళలేదంట. ఒకసారి ఇండియాకు వచ్చిన తర్వాత షీ నెవర్ టర్న్ బ్యాక్, మళ్ళీ ఇంకోసారి వెనక్కి తిరిగి చూడలేదు, వెళ్ళలేదు. అప్పుడు డాక్టర్లు అన్నారంట, నువ్వు ఇంకా నడవలేవమ్మా, నడిస్తే ఇంకా ఇదంతా పిప్పి పిప్పి ఇరిగిపోతుంది, నువ్వు మంచం మీదే పడుకొని ఉండాలని. ఎప్పుడు చూసినా లేచి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అన్ని పనులు చేసేది. ఇప్పుడు ఏం చేయాలి, పడకకే పరిమితం అయిపోయింది. అప్పుడు ప్రేయర్ చేసుకుందంట, ప్రభా నన్ను కాపాడుతానని. అప్పుడు షాలీస్ దగ్గర ఉన్నప్పుడు నన్ను కాపాడావు, తర్వాత ఇక్కడ కూడా నన్ను కాపాడుతానే ఉన్నావు, వాళ్ళు చంపడానికి వచ్చినప్పుడు కూడా కాపాడావు, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. నేను మంచిగా లేచి తిరిగి అందరికి హెల్ప్ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇప్పుడు నేను కదల్లేను, మెదల్లేను, నేను ఇప్పుడు మంచానికే ఉండాలంట. నేను ఇప్పుడు ఏం చేయాలి, మిగతా జీవితం ఏం చేయాలి నేను అని చెప్పేసి ఎంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక తలంపిచ్చాడంట. ఇండియాలో ఉన్న పరిస్థితులన్నీ, తర్వాత ఇక్కడ నువ్వు చేస్తున్న సేవ, వీటన్నిటి గురించి రాయి పుస్తకాలు, నువ్వు రాయి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ రాసి అవి ప్రింట్ చేసి నువ్వు దేశాలన్నిటికి పంపించు. తర్వాత నీ అనుభవాల ద్వారా ఏమి నేర్చుకున్నావు, దేవునిలో ఎలాగ విశ్వాసం ఉండాలి, నువ్వు రైటింగ్ మినిస్ట్రీ చెయ్యి అన్నాడంట. అంటే పుస్తక రచయితగా నువ్వు మారిపో, ప్రార్థన పరిచర్య రాయడము నువ్వు చెయ్యి అన్నప్పుడు ఆ ఉన్నదానిలోనే పడుకొని ఆమె తన జీవిత చరిత్ర అంతా రాసిందంట. దేవదాసీల గురించి ఒక పెద్ద పుస్తకము వేసింది. ఒక్కొక్కళ్ళు ప్రీణా జీవితం గురించి, తర్వాత రత్న జీవితం గురించి, ఇంకో అమ్మాయి పారి వచ్చింది వాళ్ళ తన జీవితాన్ని గురించి, ఇక్కడున్న పరిస్థితుల గురించి బ్రిటిష్ వాళ్ళకి కూడా రాసింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారనమాట. రాసినప్పుడు హైకమాండ్స్కి, తర్వాత బ్రిటిష్ హైకమిషనర్కి, గవర్నమెంట్కి, వీళ్ళందరికీ రాసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారంట. అర్థం చేసుకొని ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే చట్టం కూడా తీసుకొచ్చారు. ఎవరైనా పిల్లల్ని దేవదాసీల కోసం అని చెప్పేసి అమ్మటం అనేది అది నేరము, అది కఠినమైన శిక్ష అని. అలాగే ఆ టైంలోనే విలియం కేరీ కూడా కలకత్తాలో ఉన్నాడు. ఆయన కూడా ఏం చేస్తాడంటే ఆ రోజుల్లో సతీ సహగమనం అని ఉండేది. అంటే భర్త చనిపోతే భార్యను కూడా మంటల్లో
కాల్ చేసి చంపేసేవాళ్ళు అనమాట. ఆయన కూడా దానికి పోరాడి ఆయన కూడా బ్రిటిష్ వాళ్ళకి లెటర్ రాశాడు, ఇండియాలో ఈ ప్రాక్టీస్ ఉంది, దీన్ని ఎట్లాగైనా మనము ఆపివేయాలని. అలాగా వీళ్ళు ఏం చేశారంటే భారత దేశానికి ఎనలేని సేవ చేశారు. రక్షించడమే కాకుండా ఈ దురాచారాలన్నింటిని కూడా మానిపివేశారనమాట. దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తామన్న నెపంతో బీదవాళ్ళని ఎలాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, బీదవాళ్ళని ఎలాగా ఆడపిల్లల జీవితాలతో వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారు, వాళ్ళు పుట్టే పిల్లలు ఇంకా ఎలాంటి దుర్భరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. అదే గొప్పవాళ్ళ పిల్లలు, గొప్ప వంశము అని వీళ్ళ పిలుచుకునే వాళ్ళ పిల్లలైతే అలా చేయటం లేదు కదా, వాళ్ళకి వాళ్ళని తెచ్చి చేయటం లేదు పెళ్ళి, వీళ్ళకి ఇచ్చి చేస్తున్నారు అని చెప్పేసి ఆయన వాళ్ళ ఆమె బుక్స్ అన్ని కూడా రాసినప్పుడు అది చదివి చాలా మంది అనేక దేశాల్లో, కొరియా దేశంలో జిమ్మిలియట్ అని ఒక పెద్ద సేవకుడు ఆయన చనిపోతాడు అనమాట, వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా ఈ పుస్తకాలు చదివినప్పుడు, ఆమె కార్మెల్ లైఫ్ చూసినప్పుడు వాళ్ళు కూడా ఉద్యోగం పొందారంట. ఉద్యోగం పొంది ఒక్క ఆడామే ఐ డేర్ నేను తెగిస్తున్నాను అని చెప్పేసి తల్లిదండ్రిని చూడకుండా 56 ఇయర్స్ ఇండియాలోనే ఉండి ఇండియాలోనే చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందంటే 51వ సంవత్సరంలో, అంటే నియర్లీ 72 ఇయర్స్ బ్యాక్ ఆమె చనిపోయింది. వచ్చే వారంలోనే 18 జనవరి, ఈరోజు 8వ తారీఖు 12 కదా, కాబట్టి నెక్స్ట్ ఇయర్కి దాదాపు ఆమె ఈ సేవ ముగించి 70 ఈ లోకం వదిలిపెట్టిపోయి 73 సంవత్సరాలు అయిందనమాట. కానీ ఆమె చేసిన సేవంతా మీరు కావాలంటే ఇంటర్నెట్లో కూడా ఆమె కార్మైకల్ అని కొట్టండి, ధన్వూర్ అని కొట్టండి, ఆ ఊరి పేరు ఇప్పటికి కూడా ఉన్నాయి. చాలామంది స్త్రీలు వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు, మిగతా తరాలకి ఎంత సేవ చేస్తున్నారు, వాళ్ళ దేవదాసీల గురించి మన గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆ సేవ నిరంతరము కొనసాగుతుంది. మన ఇండియా వాళ్ళ చేత, బీద వాళ్ళ చేత అమ్మ అని పిలిపించుకొని ఆ అమ్మ అన్న పిలుపుతోనే ఇక్కడే ఆమె చనిపోయింది. కాబట్టి ఆమె యేసు ప్రభువుని అంగీకరించినందుకు ఆమె జీవితము ధన్యమైందన్నమాట. కాబట్టి ఈరోజు మనకు ఒక ప్రశ్న, మనకి దేవుడు ఎన్ని కంఫర్ట్స్ ఇచ్చాడు, మనమేమి ఇలాంటి ఒక భయంకరమైన జీవితాల్లో జీవించట్లేదు, లేకపోతే మన దేశాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళి మనము సేవ చేయటం లేదు, ఉన్న ఊర్లోనే ఉన్న భాషలోనే మధ్యలోనే మందిరం ఇచ్చాడు, దేవుని సేవకులను ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు, ఎంతవరకు మనం వాడుకుంటున్నాము, హౌ ఫార్ వీఆర్ లివింగ్ యాజ్ గుడ్ క్రిస్టియన్స్, దేవుని నిజమైన దేవుని బిడ్డలుగా మనం ఏమన్నా జీవిస్తున్నామా, మన జీవితాల ద్వారా ఎవరికన్నా పిసరంతన్నా ఉపయోగము ఉందా. మనకు మనము నా పిల్లల కోసం నేను త్యాగాలు చేస్తాను, నా పిల్లల కోసం నేను గిన్నెలు కడుక్కుంటా, నా పిల్లల కోసం బట్టలు ఉతుక్కుంటా, ఇన్ని కుటుంబం కోసమే చేస్తున్నావు కానీ నువ్వు దేవుని కోసం కానీ దేవుని బిడ్డల కోసం కానీ ఏమన్నా చేస్తున్నావా అని ఈరోజు మనల్ని ఆమె కార్మైకల్ అడుగుతుంది. ఆమె అయితే చిన్నతనంలోనే వచ్చి 56 సంవత్సరాలు ఈ తమిళనాడు ఎండలకి ఉళ్ళంత పొంకిపోయేంత ఎండలు అనమాట, చెమట. అలాంటి దేశంలో ఆమె ఉండి ఎంతో సేవ చేసింది దేవదాసీల మధ్య. మనల్ని కూడా ఉన్న పరిధిలో దేవుని కోసం తెగించేవాళ్ళలాగా, దేవుని కోసం సత్యం కోసము నిలబడలేవాళ్ళలాగా తీర్మానం మనం చేసుకుందాము. మోకరించండి, కళ్ళు మూసుకోండి, కొద్దిసేపు మీ జీవితాన్ని కూడా ఆలోచించుకోండి. నేను ఎంత మంచి జీవితం నాకు దేవుడిచ్చాడు, ఇతరుల కోసం నేనేమన్నా తెగిస్తున్నానా, ప్రభువు కోసం నేనేమన్నా చేస్తున్నానా అని ఒక నిమిషం ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకి తండ్రి, కృపగల దేవా, మరోసారి ప్రభా మీ పాదసన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి కనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. ఎంతో గొప్ప జీవితాలు ప్రభా తండ్రి. ఆమె కార్మైకల్ తండ్రి మరి ఐర్లాండ్లో పుట్టి ప్రభా మరి తండ్రి జపాన్కి వెళ్ళి మళ్ళీ వెనక తిరిగి వచ్చి ఇండియా కోసం ప్రభా తన జీవితాన్ని అంతటినీ దారపోసింది ప్రభా. దేవదాసీల్ని ప్రభా ఎంతో మందిని